ओम श्री गुरुभ्यो नमः। हरिः ओम श्रुतिस्मृतिपुराणानामालयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करं। ओम सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। सलिल एकः द्रष्टाद्वैतो भवति एष ब्रह्मलोक सम्राट इति हैनमनुशेषास याज्ञवल्क्यः। సకట మంత్రం దీనికి అవతారిక. ఇంకొంచెం పైన ఇంకొంచెం ఉంది. అవిద్యాప్రత్యుపస్థాపిత అన్య అన్యమివ ఆత్మానం మన్యమాన అసత్య అసతి ఆత్మన ప్రవిభక్తే వస్తువంతరే అసతి చ ఆత్మని తత ప్రవిభక్తే అన్య అన్యత్ పశ్యేత ఉపలభేత. అంతవరకు చూసాం. తచ్చదర్శితం స్వప్నే. అది ఇప్పుడు తనకంటే ఇతరము కాని దానిని, అంటే తన స్వరూపమే అయి ఉన్న దానిని తనకంటే ఇతరమునుగా చూస్తాడు. అది అక్కడ చెప్తున్నది. అలా ఎలాగా తనే అయి ఉండగా తనకంటే ఇతరమునుగా ఎలా చూస్తున్నాడు అంటే దానికేం పెద్ద విషయం ఏం కాదు. స్వప్నంలో ఏమవుతోంది? స్వప్నంలో మీరు చూసే సర్వము మీరే. స్వప్నంలో మిత్రుడిని చూశారనుకోండి, ఆ మిత్రుడు ఎవరు? మీరే. శత్రువును చూస్తే ఆ శత్రువు ఎవరు? మీరే. కానీ మరి స్వప్నంలో ఎలా చూశారు? నేనే మిత్రుడుగా ఉన్నాను అని చూశారా? లేదు, నాకంటే ఈ మిత్రుడు భిన్నము అని చూశారు, నాకంటే ఈ శత్రువు భిన్నము అని చూశారు. దీని మీద స్వామి రామతీర్థం చిన్న ఎపిసోడ్ యానెక్డోట్ అంటారు, పిట్ట కథ ఒకటి చెప్పారు. అది ఎలాగంటే జాన్సన్ అని ఒక పెద్ద మహావిద్వాంసుడు ఉండేవాడు లండన్లో. జాన్సన్ ఆయన పేరు. ఆయన షేక్స్పియర్ డ్రామాస్ అన్నిటి మీద కూడా పెద్ద పెద్ద క్రిటిక్స్ అని రాశాడు, అంటే విమర్శనాత్మక వ్యాసాలు రాసిన మహాపండితుడు. జాన్సన్ సమకాలీనుడే ఆల్డస్ హక్స్లీ. ఆల్డస్ హక్స్లీ మహావిద్వాంసుడు, పెద్ద ఫిలాసఫరు. ఆయన జాన్సన్ సమకాలీకుడు. వీళ్ళిద్దరూ కూడా ఫిలసాఫికల్ డిస్కషన్స్ అవుతూ ఉండేవి. ఆ ప్రతి చర్చలోనూ హక్స్లీ మీద జాన్సన్ పైమాట ఉండేది, అంటే నెగ్గివాడు అన్నమాట, నెగ్గడం అలా ఉండేది ఆ చర్చల్లో. వాదోపవాదములలో జాన్సన్ది పై చేయిగా ఉండేది, హక్స్లీ దండం పెట్టి ఆయన దండ ఆయన వెళ్తూ ఉండేవాడు. తక్కువడేం కాదు. ఒకసారి రాత్రి నిద్రపోతున్నాడు జాన్సన్. నిద్రపోతుంటే కళ వచ్చింది. ఆ కళలో మళ్ళీ జాన్సన్, హక్స్లీ వీళ్ళిద్దరూ చర్చని చేస్తున్నారు ఏదో విషయంలో. ఈసారి హక్స్లీ నెగ్గి జాన్సన్ ఓడిపోయాడు. ఓడిపోయేప్పటికీ ఉలిక్కుపడి లేచాడు. లేచి వణుకుతున్నాడు, ఒళ్ళంతా చెమట పట్టింది. ఈ భార్య గమనించింది. ఆ మంది ఏమైందా నీకు, ఒంట్లో బాగుందా, వాట్ హ్యాపెన్ టు యూ అంటే చాలా ప్రమాదం అయిపోయింది, పెద్ద ఆపద వచ్చి పడిపోయింది, నేను చర్చలో ఓడిపోయాను, హక్స్లీ నెగ్గేశాడు అని అంటాడు. అంటే ఆవిడంటుంది, కలగన్నావా? అవును కలగన్నాను, అయితే చింత చేయాల్సిందేం లేదు అంటుంది ఆవిడ. ఎందుకని అంటాడు, అది కాదు హక్స్లీ నెగ్గాడు, నేను ఓడిపోయాను, ఆ నెగ్గిన నా హక్స్లీ నీకంటే భిన్నంగా లేడు. అర్థమైందండి మీకు? కాబట్టి స్వప్నంలో మిమ్మల్ని ఓడించిన వాడు కూడా మీరే, మీకంటే భిన్నంగా లేదు. రజ్జు సర్పంలో ఆ సర్పం ఎక్కడది? అది మీరే. మీలోనే ఉంది కానీ మీకంటే భిన్నంగా లేదు ఆ సర్పం. మీలో ఉన్న సర్పాన్నే మీకు బయట మీకంటే భిన్నమా అన్నట్లు వస్తువంతరమివా మీరు చూస్తున్నారా లేదా? అలాగే సినిమా చూసినా అంతే. సినిమా చూసినప్పుడు సినిమా తెర మీద మీరు సినిమా చూస్తున్నారు, మీకు నాయకుడు కనపడతాడు. నాయకుడిని కనపడినట్టునే పల్లెటూళ్ళలో ఈల వేస్తారు, ఇలా రెండు వేళ్ళు నోట్లో పెట్టి, రెండు వేళ్ళు నోట్లో పెట్టి ఈల వేయకూడదు, వేస్తే వెళ్ళి చేయి కడుక్కు రావాలి కదా మరి.
సో అలా 2 వేలు నోట్లో పెట్టి ఇలా వంకరగా పెట్టి ఈల వేసేవారు. నేను చిన్నప్పుడు మా ఫ్రెండ్స్ అందరూ ఈల వేస్తూ ఉండేవారు, నాకు ఈల చేత ఇది కాదు. అప్పుడు నేను నేర్చుకుందామని ప్రయత్నం చేసి అప్పటికే ఉపనయనం అది అయ్యి ఉండే, ఈ వేళ్ళు నోట్లో పెట్టుకోవడం అనేది నాకు అంగీకారం కాక నేను ఈల వదిలిపెట్టేశాను, నేర్చుకోలేదు. ఎనీవే, సో ఈల వేస్తాడు అంటే వాడు ఉత్సాహం. మీరు బుద్ధిమంతులు కదా, నేను కొన్ని ప్రశ్నలు అడుగుతా చెప్పండి. ఇప్పుడు ఆ నాయకుడు, వీడు దర్శిస్తున్న నాయకుడు హీరో, అతను ఎక్కడ ఉన్నాడు? కంగారు పడకండి, ఆగండి, నేను అడుగుతా, మీరు చెప్తున్నారు కానీ ఎక్కడ ఉన్నాడు? తెర మీద ఉన్న పోను, తెరవద్దు పోనులండి, తెరకు తర్వాత వద్దాం. ప్రాజెక్టర్ లోపల ఉన్నాడా? లేడు, లేడు కదా. ఎందుకంటే మా చిన్నప్పుడు మేము ఈ వార్తలు చదివేవాడు రేడియో లోపల ఉన్నాడేమో అనుకునేవాళ్ళం, ఎందుకంటే రేడియో ఇంత ఉండేది, దాంట్లో మనిషికి వచ్చి జాగ్రత్తగా కూర్చోబెట్టచ్చు, అలా ఉండేవి ఆ రేడియోలు. ఆ రేడియో లోపల కూర్చొని చదువుతున్నాడేమో వాడేమో అనుకునేవాళ్ళం. కాబట్టి ప్రాజెక్టర్ లోపల ఉన్నాడా? లేడు. ప్రాజెక్టర్ నుంచి కాంతి వస్తుంది బయటికి, దాంట్లో ఉన్నాడా? లేడు. లేడని చెప్పండి, మళ్ళీ మీకు సందేహం ఏమైనా వచ్చిందా ఏమే. తర్వాత ఫిల్మ్ ఉంటుంది మధ్యలో, ఆ ఫిల్మ్లో ఉన్నాడా? లేడండి బాబు, ఫిల్మ్లో ఉన్నాడని చెప్పకూడదు మీరు. ఇప్పుడు చెప్పండి, తెర మీద ఉన్నాడా? లేడు. మరి ఎక్కడున్నాడు? మీ లోపల ఉన్నాడు. అబ్బో, మీ లోపల ఉన్న నాయకుణ్ణి మీకు బయట వస్త్వంతరమివ మీరు చూస్తారు. సపోజ్ ఆ నాయకుడు మీకు తెలియడు అనుకోండి, మీకు బయట కనపడ్డవాడు ఎవడో మనిషి కనపడతాడు. మీకు మనిషి కూడా తెలియడు అనుకోండి, మనిషి కూడా కనపడ్డు ఏదో కనపడుతుంది. మీ లోపల ఉన్నదాన్నే మీరు బయట చూస్తూ ఉంటారు. అది ఎలాగంటే స్వప్నే తచ్చ దర్శితం, స్వప్నే ప్రత్యక్షత అంటే డైరెక్ట్గా, అంటే డైరెక్ట్ ప్రూఫ్ దొరికిపోయింది దానికి. ఎక్కడ? స్వప్నంలో. ఎలాగా? గ్రంథి వజనంతి వా ఇది. స్వప్నంలో వీడిని కొడుతున్నట్టు, గ్రంథి అంటే బహువచనం, ఎవళ్ళో కొడుతున్నట్టు, ఎవళ్ళో వీడిని జయిస్తున్నట్టు, జనంతి అంటే జయిస్తున్నాడని నాకు ఏదో గుర్తుంది, సో జయిస్తున్నట్టు వీడికి అనిపిస్తుంది. అంతే, జనంతి అంటే జయించ తమ వశము చేసుకుంటున్నారు అన్నట్లు వీడికి అనిపిస్తుంది. తను వాళ్ళ బందీ అయిపోయినట్లు, తనని వాళ్ళు కొట్టేసినట్లు వీడికి అనిపిస్తుంది. వాస్తవంలో ఆ కొట్టేవాళ్ళు తానే, తనకంటే భిన్నంగా ఎవళ్ళు లేరు. అదేవిధంగా ఇదంతా కూడా అవిద్య చేత మానవుడు తనకంటే ఇతరమా అన్నట్లుగా సర్వమును చూస్తూ ఉంటాడు అని అది చూశాము. తథా అన్యః అన్యజిఘ్రేత్, అన్యుడు అన్యమును చూస్తున్నట్టుగా అనుభవం కలుగుతుంది. వాస్తవంలో సర్వము ఆత్మస్వరూపమే అయి ఉండగా అన్యుడు అన్యమును చూస్తున్నాడనే అనుభవం వీడికి కలుగుతుంది. సరిగ్గా అదేవిధంగా అన్యుడు అన్యమును ఆఘ్రాణిస్తాడు. ఇప్పుడు మీరు మల్లెల వాసన మీకు కలిగింది ఆఘ్రాణించారనుకోండి, అది మల్లెలలో ఉండదు. మల్లెలో ఉండేది ఏదో ఉంటుంది, మల్లెల వాసన మీ చైతన్యంలో ఉంటుంది, మీ కాన్షియస్నెస్లో ఉంటుంది. ఎందుకంటే మల్లెల వాసన అన్నది అది సెన్సేషన్, అది ఆల్ సెన్సేషన్స్ ఆర్ ఇన్ యువర్ కాన్షియస్నెస్, అది రూల్. అది సెన్సేషన్స్ మీ కాన్షియస్నెస్లో ఉంటాయి తప్ప కాన్షియస్నెస్కి బయట ఉండవు. సపోజ్ మల్లెల వాసన కాన్షియస్నెస్కి బయట ఉందనుకోండి, అప్పుడు మీకు మల్లెల వాసనే ఉండదు. కాబట్టి ఇతరుడు ఇతరమును ఆఘ్రాణిస్తున్నాడు అనే అనుభవం కలుగుతుంది. కేవలము అజ్ఞానం చేతనే, అవిద్య చేతనే మనకి అటువంటి అనుభవము కలుగుచూ ఉన్నది. రసయేత్ అంటే ఆస్వాదించుట, వదేత్ పలుకుట, శృణుయాత్ వింటున్నాడు, ఇతరమును వింటున్నాడు అని అనిపిస్తుంది. ఇతరమును వినరు, మీ చెవి ద్వారా పుట్టినటువంటి సౌండ్ సెన్సేషన్స్నే మీరు వింటారు. యు పెర్సీవ్ యువర్ ఓన్ సెన్సేషన్స్, దట్ ఈస్ ది రూల్. మీ సెన్సేషన్స్ని మాత్రమే మీరు పెర్సీవ్ చేస్తూ ఉంటారు. కాబట్టి మీ సెన్సేషన్స్ ఎక్కడ ఉంటాయి? మీ చైతన్యంలోనే ఉంటాయి. ఇటు వచ్చి దేహము కంటే బయటనే ఒక భ్రమ తప్ప ఏది బయట లేదు. కాబట్టి ఇతరమును వింటున్నాడు అని అనుకుంటాడు వీడు, ఇతరమును వింటున్నానని అనుకుంటాడు. వాస్తవంలో తన స్వరూపమునందే
తనను తానే వింటున్నాడు. మన్వీత అంటే సంకల్పిస్తున్నాడు, అంటే ఇతరమును సంకల్పిస్తున్నాడు అని అనుభవం ఉంటుంది. వాస్తవంలో తనను తానే సంకల్పిస్తున్నాడు. స్పృశేత్, స్పృశిస్తున్నాడు. ఇప్పుడు దీనికి చెప్తా చూడండి. ఇప్పుడు ఈ రెండు వేళ్ళు తీసుకోండి, తీసుకుని ఇప్పుడు ఈ బొటన వ్రేలు చూపుడు వ్రేలుని స్పృశిస్తోంది. బొటన వేలు చూపుడు వేలుని స్పృశిస్తోంది. బొటన వేలు కర్త, చూపుడు వేలు కర్మ, స్పృశించుట క్రియ. అవునండి, ఇప్పుడు రివర్స్ చేస్తా. చూపుడు వేలు బొటన వేలుని స్పృశిస్తోంది, ఏది కరెక్ట్? సందర్భం అంతే. సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ అన్నది, వాస్తవంలో సబ్జెక్టు మీ అందే ఉన్నది, ఆబ్జెక్టు మీ అందే ఉన్నది. అర్థమైందండి? తర్వాత మీరు భావన కూడా చేయవచ్చు. ఇలాగా ఇలా ఇలా పెట్టారనుకోండి, బొటన వేలు స్పృశించినట్టు అనిపిస్తుంది. చూపుడు వేలు కర్మ అవుతుంది, స్పృశించబడినది కర్మ. రివర్స్లో కూడా మీరు దాన్ని రివర్స్ చేయొచ్చు. మీరు అనుకోవడాన్ని బట్టి ఉంటుంది. మీరు జైసా సోచితే వైసాహతాహే, చూపుడు వేలుతో బొటన వేలుని స్పృశిస్తున్నాను, స్పృశించడం ఎక్కర్లా నొక్కుతున్నాను అని కూడా అనొచ్చు. బొటన వేలుతో చూపుడు వేలును నొక్కుచున్నాను, చూపుడు వేలుతో బొటన వేలును నొక్కుచున్నాను. వాస్తవం ఏమిటంటే బొటన వేలుతో చూపుడు వేలును నొక్కినప్పుడు చూపుడు వేలు బొటన వేలును అదే ఫోర్సుతో నొక్కుతూ ఉంటుంది కూడా. కాబట్టి వాస్తవంగా సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ డివిజన్ ఏం లేదు అక్కడ. అయినా లేకున్నా మీరు ఉన్నట్లుగా భావన చేస్తూ ఉండవచ్చు. ఆ విధంగా భేదబుద్ధి ఆ విధంగా కలుగుతూ ఉంటుంది. విజానీయాత్ ఇది. ఇప్పుడు పాణిని సూత్రం, నేను ఊరికే పాణిని సూత్రం అంటూ ఉంటా, ఎందుకంటే అవి వస్తూ ఉంటాయి. నేను తర్కం చదవలేదు, తర్కం మీద నాకు శ్రద్ధ లేకుండా పోయింది. నేను తర్క సంగ్రహం చదివాను, మా నాన్నగారే చెప్పారు కొద్ది గొప్పను. కొంపల సోమశేఖర శాస్త్రి గారి దగ్గర కూడా కొద్దిగా వెలిగించాను. అయితే మా నాన్నగారు కూడా ఎప్పుడూ ఎంకరేజ్ చేయలేదు, తర్కం ఎందుకు లేరా, దాంట్లో పురుషార్థం లేదు, అందుకంటే వేదం చదువుకోవడము లేదా వేదాంతం చదువుకుంటే శంకర భాష్యం చదువుకుంటే పురుషార్థం ఉన్నది, తర్కం చదువుకుంటే కుస్తీ పడుతున్నట్టు రిజిలింగ్ చేస్తున్న ఫీలింగే తప్ప దాంట్లో పురుషార్థం అయితే లేదు అని అంటూ ఉండేవారు. అంచేత పెద్ద ఎక్కువ చదవలేదు, అంచేత తర్కం గుర్తుకొచ్చేది పెద్ద ఎక్కువ లేదు. కానీ వ్యాకరణం మాత్రం గట్టిగా చదవడం చేత అదే గుర్తుకొస్తూ ఉంటుంది. ఇప్పుడు వ్యాకరణం తెలుసుకు భావన ఏదైనా మీరు ప్రయోగం చూపించిన వెంటనే నాకు తెలుస్తుంది. ఆ తెలిసే వ్యాకరణం నా స్వరూపంలో ఉంటుందా, నాకు బయట ఉంటుందా? స్వరూపంలో ఉంటుంది. కానీ నేనేమనుకుంటాను, నేను వ్యాకరణమును నాకంటే ఇతరమును తెలుసుకుంటున్నాను అని ఇతర భావన ఉంటుంది. ఆ విధంగా ఇతరము ఏదీ లేదు, తెలుసుకుంటే ఇతరము ఏదీ లేదు, అవిద్యలో పడి ఉంటే అన్నీ ఇతరమే. తర్వాత మంత్రానికి అవతారిక. యత్ర పునః సా అవిద్య. ఈ అవిద్య అండి, ఈ అవిద్య ప్రమాదం, చాలా హానికారకమైనది ఈ అవిద్య. అదేం చేస్తుందంటే అద్వైతత్వమునందు మొక్కలను కలిగిస్తూ ఉంటుంది, బ్రేక్ చేసి పెడుతుంది. అజ్ఞానం చేతనే మనం అలా విడిపోయి ఉంటూ ఉంటాం, భేదబుద్ధి కలుగుతుంది, అజ్ఞానం చేతనే కలుగుతుంది. అటువంటి అవిద్య అదేమవుతుంది, సుషుప్తే వస్త్వంతర ప్రత్యుపస్థాపిక శాంత. ఈ అవిద్య ఎటువంటి అవిద్య, వస్త్వంతర ప్రత్యుపస్థాపిక, మీకంటే ఇతరమైన మరో వస్తువును ఎదురుకుండా నిలబెడుతూ ఉంటుంది, అదే అవిద్య. అవిద్య మాయా అని అన్నారు చూసారా, అది చాలా కరెక్ట్. మాయా అన్నది ఎంత కరెక్ట్ అంటే చెప్పశక్యం కానంత కరెక్ట్. ఆ మాయా మ్యాజిక్ వాడు ఉంటాడు, మ్యాజిక్ వాడు ఏం చేస్తాడంటే ఓ తాడు పట్టుకొస్తాడు, తాడు పట్టుకొచ్చి ఇదిగో ఈ తాడు పైకి విసురుతున్నాను అది అలా నిలబడిపోతుంది అంటాడు అని విసురుతాడు. మీరు అలాగే చూస్తారు, వాడు ఎలా చూడమంటే అలాగే చూస్తారు. ఇప్పుడు ఈ తాడు మళ్ళీ కింద పడిపోయింది అంటాడు, అలాగే చూస్తారు. ఆ తాడు ఎలా ఉంటుందో చెప్పంటారా, ఓ యాంగిల్లో పట్టుకుంటే నిలబడుతుంది, ఇంకో యాంగిల్లో పట్టుకుంటే ఊడిపో, అలా ఉంటుంది కదా.
ఓకే ఇట్స్ ఓన్లీ డిజైన్ ఆఫ్ ఎన్ ఆబ్జెక్ట్ ఓ యాంగిల్లో పట్టుకున్నారనుకోండి కడక్ నిలబడు అదే యాంగిల్ మార్చారనుకోండి కొలాప్స్ దట్ ఈజ్ ఆల్ హీ డస్ అంతే చేస్తాడు తర్వాత అలా నిలబెడతాడు ఓ పిల్లాడిని ఎక్కిస్తాడు దాని మీదకి అంచేతనే దొడ్డుది పట్టుకొస్తాడు ఎందుకంటే పిల్లాడు ఎక్కితే నిలబడాలి కదా అది మరి పల్సటిది పట్టుకొచ్చాడు అనుకోండి ఓ చిలకన ఏదో తీసుకొచ్చి దాని మీద ఎక్కించాలి మనిషిని ఎక్కిస్తే కోలబడుతుంది విరిగిపోతుంది ఇలా పుట్టుమంటుంది అంచేత దొడ్డు తాడు పట్టుకొస్తాడు దాని లోపల ఈ రకంగా బెండ్ అయ్యి నిలబడే టైప్ ఆఫ్ ట్యూబ్ పెట్టి దానిపైన తాళ్లతో ఇలా అల్లుతాడు మీకు అదిదో కాయిర్ అంటే గొప్ప కొబ్బరి పీచుతో చేసినదిగా అనిపించట్లే చేస్తాడు లోపల మెటాలిక్ అంతా ఉంటుంది ఆ మెటల్ ఓ యాంగిల్లో కొలాప్స్ అవుతుంది ఇంకో యాంగిల్లో నిలబడుతుంది అర్థమైందండి మీకు దాని మీదకి పిల్లాడిని ఎక్కమంటాడు ఓ పిసర దూరం పెట్టి ఎక్కమంటాడు వాడు ఎక్కుతాడు దిగుతాడు అప్పుడు మీరందరూ చప్పట్లు కొడతారు ఎందుకు చప్పట్లు కొట్టారు ఎందుకు చప్పట్లు కొట్టారంటే ఏ ఆధారము లేకుండా తాడు తనంత తానుగా నిలబడితే దాని మీద పిల్లాడు ఎక్కేసి దిగేసేయడని మిమ్మల్ని చూడమన్నాడు వాడు అలా చూడండరా మీ మొహం ఎట్సా అని చెప్పాడు వాడు అవునా కదా అలాగే చెప్పి అలాగే చూడండి ఇంకోలా చూడొద్దని చెప్పాడా లేదా అంటే సరే నాన్న నువ్వు ఎలా చెప్తే మేము అలాగే చూస్తాను రా అని మీరు అలాగే చూస్తారు దాన్ని మ్యాజిక్ అంటారు అర్థమైందా దీన్ని మ్యాజిక్ అంటారు దీన్ని ఇండియాలో అవుట్ సైడ్ ఇండియా మ్యాజిక్ అంటారు ఇండియాలో అయితే దేవుడు అంటారు దేవుడు అదే ఏది లేదు అంతా దేవుడే ఆ మాటకు వస్తే మరి మ్యాజిక్లో ఏమవుతుందంటే వాడు ఏది చూపిస్తే చూడమంటే అది మీరు చూస్తారు అజ్ఞానం కూడా అంతే అవిద్య ప్రత్యుపస్థాపిక అవిద్య ఏం చెప్తుందంటే ఇదిగో ఈ రూపము దీన్ని నీకంటే భిన్నముగా నీవు చూడుము అని చెప్తుంది అజ్ఞానం వీడు అలాగే చూస్తాడు రూపం భిన్నంగా ఏమి ఉండదు రూపజ్ఞానం రూపం అంటే రూపజ్ఞానమే రూపజ్ఞానం అంటే మీ స్వరూపంలోనే ఉంటుంది మీ స్వరూపానికి బయట ఉండదు ఈ శబ్దమును ఉన్నది దీన్ని నీకంటే భిన్నమా అన్నట్లుగా చూడుము అని చెప్తుంది అవిద్య అంటే శబ్దం భిన్నం అనుకుంటాడు శబ్దం భిన్నం ఎందుకు అవుతుంది శబ్దం స్వరూపంలోనే ఉంటుంది శబ్దజ్ఞానం శబ్దజ్ఞానాన్ని విడిచి శబ్దం ఉండదు స్వరూపాన్ని విడిచి శబ్దజ్ఞానం ఏది మీ స్వరూపం కంటే భిన్నంగా లేదు కానీ అజ్ఞానం వచ్చేం చెప్తుంది అరే నీ తెలివితేటలు పక్కన పెట్టు నేను చెప్పిన విధంగా నువ్వు చూడు భిన్నముగా చూడు అంటే వీడు భిన్నంగా చూస్తాడు మీకు అవిద్యా ప్రత్యుపస్థాపిక అనే పదాన్ని మీకు మర్చిపోకుండా గట్టిగా గుర్తుండేట్లాగా నేను ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాను దట్ ఈజ్ వాట్ ఇట్ మీన్స్ ఆ విధంగా అవిద్య మీ చేత ఈ అవిద్యయ ప్రత్యుపస్థాపిత భేదబుద్ధిని మీకు కలిగించి భిన్నముగా చూపిస్తూ ఉంటుంది ఇటువంటి అవిద్య అలిసిపోయి నిద్రపోయింది శాంత అవిద్యకే మరో పేరు మనస్సు అన్నారు రమణ మహర్షి అవిద్యకే మరో పేరు ఈ మనస్సు అలసి సొలసి పడుకుంది నిద్రపోయింది అప్పుడు అవిద్య కూడా మనస్సుతో పాటే చల్లారింది అప్పుడేమవుతుంది తేనా అన్యత్వేనా అవిద్యా ప్రవిభక్తస్య వస్తునః అభావాత్ అది ఇప్పుడు సర్కస్కి టికెట్ కొనుక్కోవడానికి డబ్బులు లేక సర్కస్ బయట వేచి ఉన్నాము మా దగ్గర టికెట్కి డబ్బులు లేవు అందరూ పావలా టికెట్ కొనుక్కున్న సర్కస్ చూసి వచ్చారు ఈ లోపల గంటన్నర సర్కస్ అయిపోయింది అయిపోయిన తర్వాత ఎవరి దాన్ని వాళ్ళు వెళ్ళిపోయారు అక్కడ ఉన్నవాళ్ళు అప్పుడు మేము లోపలికి వెళ్ళి అసలు ఈ సర్కస్ ఎక్కడ జరిగిందో ఏదో చూసి వచ్చాం సో ఆ విధంగా ఈ అజ్ఞానం నిద్రపోయింది అజ్ఞానం నిద్రపోయేప్పటికి ఏమైంది వీటి చేత భిన్నముగా చూడబడేది ఏది మిగలలేదు ఇంకా ఇప్పుడు మెజీషియన్ వెళ్ళిపోయాడు అనుకోండి ఇంకా మ్యాజిక్ ఏముంటుంది మ్యాజిక్ ఏముండదు అలాగే అజ్ఞానం అవిద్య నిద్రపోతే భేదబుద్ధి కొరవడిన భేదబుద్ధి ఏమీ లేదు వీడు అవిద్య ఉన్నప్పుడే తనకంటే ఇతరమునుగా దర్శిస్తాడు అవిద్య ఎప్పుడైతే లేదో అవిద్య చేత విడగొట్టబడే రెండవ వస్తువు లేకుండా పోతుంది అవిద్య ఉండాలి జగత్తు నాకంటే భిన్నముగానున్నది అలాగే ఆ జగత్తును సృష్టించిన వాడు దేవుడు కూడా నాకంటే భిన్నముగా ఉన్నాడు అని చూడాలి అని చూడాలి చూడడం అంటే తెలుసుకోవడము భావించడము అలా భావించాలి అంటే అవిద్య యాక్టివ్గా ఉండాలి ఆ యాక్టివ్ అంచేతనే
ఒక ద్వైతిని ఓ అద్వైత అడిగాడు, ఏమయ్యా ద్వైతం ద్వైతం అని చెప్పేసి అలాగా జుట్టు పీక్కుంటావు, అంత ఆగ్రహం పెడతావు, నిద్రపోతే నీ ద్వైతం ఏమైందో చెప్పు. అంతర్ధానం అయిపోయింది. అది ఎలాగంటే మ్యాజిక్ చేసిన వాడు ఆ మ్యాజిక్ సామాన్ అంతా పెట్టిలో పెట్టేసుకుని దానికి తాళం వేసుకుని ఆ పెట్టి ఒక కూలివాడి పెట్టి మేము తల మీద పెట్టి వెళ్ళిపోతాడు. ఆయన్ని మధ్యలో పట్టుకుని ఎదండి ఆ పాము ఎదండి ఇంక పాము లేదు వెళ్ళదు రేపు రేపు షోకరా అంటాడు. అయిపోయింది మ్యాజిక్ అంతే. అలాగే అవిద్య ఎప్పుడైతే చల్లారినదో నిద్రలోకి పోయినదో ఇంకా రెండవ వస్తువు లేదు. అంచేతనే ద్వైతని అడిగారు, నువ్వు ద్వైతమే సత్యమని చెప్పేసి అంత గట్టిగా గడబిడ చేస్తావు, నిద్రపోతే ఏమైందిరా నీ ద్వైతం? హూష్ కాకి అయిపోయింది, నిద్రలో లేదు ద్వైతం. అంటే ఎక్కడి నుంచి వచ్చిందనమాట ఈ ద్వైతము? మనస్సు ఇంద్రియాలను బట్టి నుంచి వచ్చిందనమాట. ఈ మనస్సు ఇంద్రియముల యొక్క వ్యాపారమునకే అవిద్య అని పేరు. అవిజ్ఞానంలో కొట్టుమిట్టులాడుతో భేదబుద్ధిపూర్వకంగా ప్రతిపాదిస్తూ ఉంటాయి. అటువంటి ఆ అవిద్య చేతను విభాగము అంటే విడగొట్టబడే వస్తువు లేకుండా అయిపోయింది. అభావాతు లేదు కనుక అప్పుడు ఎవడు దేనిని దేనితో చూస్తాడు అని. ఇప్పుడు ప్రొజెక్టరు నాయకుణ్ణి అన్న ప్రొజెక్టర్ వద్దులండి, నేను కళ్ళప్పగించి నాయకుణ్ణి తెర మీద చూస్తున్నాను అని వీడంటాడు. ఏమండి అదే కదా మరి వాస్తవంలో. తెర మీద నాయకుడు వీడికంటే స్వరూపం కంటే భిన్నంగా లేనెళ్ళడు. సపోజ్ స్విచ్ ఆర్పేశారనుకోండి, లేకపోతే ఫిలిం తీసేశారనుకోండి, ఫిలిం తీసేయండి, స్విచ్ ఉంచండి, లైట్ ఉంచండి, ఫిలిం తీసేశారనుకోండి, అప్పుడు ఎవడు ఎవరిని దేంతో చూస్తాడు? అసలు ఆ ప్రశ్న అర్థమైందా? దానికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఏం లేదు. నేను మళ్ళీ చెప్తున్నాను చూడండి, నేను కళ్ళప్పగించి ఎన్టీ రామారావు ఎన్టీఆర్ని చూస్తున్నాను. అలా నీవారు పూర్వం వాళ్ళు చూస్తున్నాను, నాయకుడిని చూస్తున్నాను. ఈ లోపల ఫిలిం తెగిపోయింది. ఫిలిములు పూర్వకాలం తెగిపోతూ ఉండేవి. వాడు మళ్ళీ గడగడ అంటే మళ్ళీ దాన్ని వాడి సూది మొత్తం పెట్టి ఫిక్స్ చేసి మళ్ళీ తిప్పేవాడు. పాత ఫిలిములు అప్పుడు ఓ మళ్ళీ కనపడేవాడు. ఈ లోపల ఇప్పుడు ఆ ఫిలిం తెగిపోయింది. తెగిపోతే ఎవడు ఎవడిని దేనితో చూస్తున్నాడండి? సమాధానం చెప్పకండి, ఇస్టే దేర్. ఎందుకంటే సమాధానం ఉంటుందా దానికి? ఉండదు. ఇప్పుడు పొయ్యి గ్యాస్ ఉంది, వెచ్చములు ఉన్నాయి, వంట ఆమె వంటను అన్నమును వండుతున్నది. గ్యాస్ లేదు, వెచ్చము లేదు, ఎవడు ఎవరు దేన్ని వండుతాడండి? అలా అయిపోయింది. కహా కం కేన పశ్యేత్, అది సుషుప్తి. నిద్రా సుషుప్తి యందు ఎవడు దేనిని దేనితో చూస్తాడు అంటే చూచేవాడు లేడు, చూడబడేది లేదు, చూచేటువంటి ఇంద్రియము కూడా లేదు అని అర్థం. ఓకే గుడ్. తత్కేనకం పశ్యేత్, తదంటే అప్పుడు అంటే రెండవ వస్తువు లేకుండా అవిద్య శాంతించి రెండవ వస్తువు లేకుండా అయిపోయినప్పుడు ఎవడు దేనిని దేనితో చూస్తాడు? జిగ్రేత్, దేనితో ఆఘ్రాణిస్తాడు? విజానీయాత్, వా లేదా దేనితో తెలుసుకుంటాడు? అంటే రెండవది అనేది లేదు, చూడడం అనేది లేదు, కేవలము శుద్ధ ఆత్మ చైతన్యం మాత్రమే గలదు. అత ఇందువలన ఈ చూచేవాడు ఉన్నాడే వీడేమైపోతాడు? ఏకహ, ఏకహ అయిపోతాడు. సలిలహ అంటున్నారు. సలిలహ అంటే ఏమిటో శంకరులు వ్యాఖ్యానం చేస్తారు. ఇప్పుడు సముద్రంలో తరంగములన్నీ ఒకదానితో ఒకటి కొట్లాడుకుంటున్నాయి, తిట్టుకుంటున్నాయి, ఒకదాని మీద ఒకటి పడుతున్నాయి, విరుగుతున్నాయి అని మీరు వర్ణించారు. సముద్రం కామ్ అయిపోయింది. ఎవడు కొట్లాడుతున్నాడు, ఎవడితో కొట్లాడుతున్నాడు, ఎవడు విరుగుతున్నాడు, ఎవడు పడుతున్నాడు అన్నట్లుగా కదలిక లేని సలిలము వలె వీడైపోతాడు. సలిలము అంటే నీరు, వీడైపోతాడు అని నేను చెప్పాను. భాష్యకారులు ఏమంటారో చూద్దాం.
ఏకహ ఒక్కడు ఉంటాడు, ఈ ద్రష్ట చూచేవాడు ఏకహ అయి ఉంటాడు, చూడబడేది ఏమీ ఉండదు. అద్వైతో భవతి, అద్వైత దగ్గర ఇవా ఉండదు, ద్వైతమివా అని ద్వైతం దగ్గర ఇవా ఉంటుంది తప్ప అద్వైత ఇవ భవతి అని ఉండదు. మీరు గమనించరు లేదో, ఎత్ర తు ద్వైతమివ భవతి తత్ర అన్య అన్యత్ పశ్యేత్ అని అక్కడ ఇవా ఉంటుంది, ఇక్కడ ఇవా ఉండదు. దాన్ని బట్టి ద్వైతం తప్పు, అసత్యము అద్వైతము సత్యము అని తెలుస్తూ ఉంటుంది. ఈ రకంగా వీడు తన స్వరూపమునందు నిలిచి ఉండుట అనేది ఏది కలదో, ఏష బ్రహ్మలోక సమ్రాట్, ఓ మహారాజా ఇదియే బ్రహ్మలోకము. అంచేతనే నిద్రపోతున్నాడంటే అర్థమేంటి, పరమాత్మయందు విలీనమై ఉన్నాడు. అంచేతనే నిద్రపోతున్న వాడిని లేపరాదు. అంటే రైలు ఎక్కాలంటే లేపాలి తప్ప, లేకపోతే నిద్రపోతున్న వాడిని లేపరాదు అని ఈ విధంగా యాజ్ఞవల్క్య మహర్షి ఈ జనక మహారాజుని ఉపదేశించినాడు. అనుశేషాస అయిపో వస్తోందన్నమాట, అలా అంటున్నాడంటే ఇంకా అయిపో వస్తోంది, ఇంకా ఉంది రెండు పేజీలు చూద్దాం. స్వేన ఏవ హి ప్రాజ్ఞేన ఆత్మన స్వయం జ్యోతిస్వభావేన సంపరిష్వక్త. వీడు ఈ మనిషి ఉన్నాడు చూసారా, ఈ పురుషుడు, వీడు వెళ్ళి కౌగులించుకున్నాడు. హనుమంతుడు శ్రీరాముడిని కౌగులించుకున్నట్లుగా కౌగులు, అలా అంటే మరి మళ్ళీ భేదం అంటే పెడతారు, నది వెళ్ళి సముద్రాన్ని కౌగులించుకున్నట్లుగా, లేకపోతే తరంగం వెళ్ళి జలాశయాన్ని కౌగులించుకున్నట్లుగా ఈ జీవుడు వెళ్ళి ఆ పరమాత్మని కౌగులించుకున్నాడు. పరమాత్మ అంటే ప్రాజ్ఞ, అంటే ఘనీభవించిన జ్ఞానము, అది పరమాత్మ. ఆ పరమాత్మ తన స్వరూపమే, దానికంటే భిన్నంగా ఏం లేడు. స్వేనైవ ప్రాజ్ఞైన ఆత్మన, వీడి యొక్క ఆత్మ ఏది, వీడు ఆత్మకి భిన్నంగా దూరంగా జరిగి ఉన్నాడనమాట, అంతకంటే ఇంకేం లేదు. అటువంటి పరమాత్మను కౌగులించుకున్నాడు. ఆ పరమాత్మ ఎటువంటిదో తెలుసిన, స్వయం జ్యోతి స్వభావేన, అంటే మనస్సుని వీటన్నింటినీ పక్కన పెట్టి వెళ్ళి పరమాత్మను కౌగులించుకున్నాడు. ఇంక వీడికి చూడడానికి ఏమీ లేదు, సంకల్పించడానికి ఏమీ లేదు అని మీరు విచారించనక్కల్లా. ఎందుకంటే స్వయం జ్యోతి స్వభావేన, పరమాత్మ స్వయం ప్రకాశమైన స్వరూపము గలవాడు. ఆత్మ స్వయంగా ప్రకాశిస్తుంది అని మనం చూసాం కదా, ఆత్మస్వయం ప్రకాశము అని జ్యోతిర్బ్రాహ్మణం అంతా అదే స్వయం జ్యోతి, దట్ ఈస్ ది టాపిక్. అటువంటి స్వయం జ్యోతి స్వభావ స్వరూపమైన ఆత్మతోటి వీడు సంపరిష్వక్త, గట్టిగా కౌగులించుకొనబడినాడు, ఆత్మచేత కౌగులించుకొనబడినాడు. అంటే ఏమిటి, నేను ఆత్మను కౌగులించుకున్నాను అంటే నా ఆత్మ నేను ఉంటాను, ఆత్మ వీళ్ళు కలుస్తుంది వచ్చి, అలా కాదు. ఆత్మచేత నేను కౌగులించుకొనబడినాను అంటే నేను విలీనమైపోతాను ఆత్మచైతన్యమునందు అని. నది సముద్రాన్ని కౌగులించుకోదు, సముద్రమే నదిని తనలో కలుపుకుంటుంది. ఆ విధంగా అయింది. సంప్రసన్న, చూడండి, మనస్సు యాక్టివ్గా ఉన్నంతసేపు విశ్రాంతి అనేది ఉండదు, ఆ ప్రసన్నత అనేది ఏమీ ఉండదు. మనస్సు ఇటునించటో అటునించటో గెంతులు వేస్తూనే ఉంటుంది. మనస్సుకి ప్రసన్నత ఉంటుంది, శాంతి ఉంటుంది. స్ట్రెస్, మనస్సు పనిచేస్తున్నంతసేపు స్ట్రెస్ అంటే మానసిక ఒత్తిడి పెరుగుతూనే ఉంటుంది. నాకు ఓ మిత్రుడు ఒక ఆయన ఉన్నారు చికాగోలో, కార్డియాలజిస్ట్, చాలా స్పెషలిస్ట్, చాలా బాగా అనుభవం కలిగిన కార్డియాలజిస్ట్. ఆయన నాకు ఏవో ఉత్తరాలు అవి రాస్తూ ఉంటారు వేదాంతం. సో ఆయన నాకు ఉత్తరం ఒకటి రాశారు, దాంట్లో ది అమెరికన్ కాలేజ్ ఆఫ్ కార్డియాలజిస్ట్స్ అని, చాలా ఫేమస్ అమెరికన్ కాలేజ్ ఆఫ్ కార్డియాలజిస్ట్, వాళ్ళు ఒక పేపర్ ఒకటి పబ్లిష్ చేశారు, అది పంపించారు నాకు ఆయన, అది చదివాను. దాంట్లో ఆయన ఏమంటారంటే, మీ మనస్సులో స్ట్రెస్ బాగా పుట్టినప్పుడల్లా మీ గుండె మీద సమ్మెటతో కొట్టినట్టు అవుతుంది. మీరు ఎవరినో తలుచుకుని వీడు నాశనం అయిపోవాలి, వీడు పరమదుష్టుడు అని మనస్సులో అనుకుని, అలా అనుకుంటుండగానే మీ మనస్సులో బాగా ఆ ద్వేషము, ఒక వ్యగ్రత, అలజడి, ఆందోళన పెరిగి అలా అయిందనుకోండి, అది బ్రెయిన్లో యాక్టివిటీ ఉంటుంది, దాని ప్రభావం హృదయం మీద పడుతుంది,
అంటే బ్రెయిన్లో కొన్ని కెమికల్స్ రిలీజ్ అవుతాయి, ఏదో ఎసిటైల్ కోలిన్ ఇలాంటి కెమికల్స్ ఏవో రిలీజ్ అవుతాయి. ఆ కెమికల్స్ ఆ నాడీ మండలం గుండా టకటకటక వచ్చి హృదయ స్థానాన్ని చేరి మీకు ఇక్కడ నొప్పి వస్తుంది. ఎవడైనా మీకు ద్వేషం ఉందనుకోండి, నొప్పి ఎక్కడ కలుగుతుంది? వాడు గుర్తొచ్చినప్పుడు గుండెలో కలుగుతుంది. గుర్తు ఎక్కడొస్తుంది? ఇక్కడ వస్తుంది. నొప్పి ఎక్కడ కలుగుతుంది? ఇక్కడ కలుగుతుంది. దాని మీద ఆర్టికల్ ఒకటి పంపించారు, నేను ఇంకా పూర్తిగా చూడలేదు. కాబట్టి ఆ మనస్సులో రాగద్వేషములు అల్లకల్లోలంగా చెలరేగుతూ ఉన్నంత వరకు మీకు ప్రసన్నత అనేది ఉండదు. ఎప్పుడైతే నిద్రపోయినారో మనస్సు విలీనమైపోతుంది, అప్పుడు మీ స్వరూపము వచ్చి మిమ్మల్ని కౌగులించుకుందన్నమాట. మనస్సు యొక్క కౌగులి నుంచి బయటపడి, ధృతరాష్ట్ర కౌగులి అన్నట్టుగా అలాంటిది మనస్సు యొక్క కౌగులి, దాని నుంచి బయటపడి శ్రీకృష్ణ భగవాను యొక్క కౌగులిలోకి అర్జునుడు వెళ్ళినాడు అన్నట్టుగా ఆ పరమాత్మ ఆత్మస్వరూపము చేత వీడు కౌగులించుకోబడి ప్రసన్నుడైపోతాడు. సంప్రసన్న, బాగా ప్రసన్నుడవుతాడు. ఆప్తకామ, ఇంకా ఏ కోరికలు ఉండవు, అన్ని కోరికలు తీరినవాడైపోతాడు. నిద్రపోవడానికి ముందు ఎన్ని కోరికలు ఉన్నాయో అవన్నీ కూడా అంతర్ధానమైపోయి కోరికలన్నీ తీరిపోయినవాడు ఎట్టి ఆనంద స్థితిలో ఉంటాడో వీడు నిద్రయందు అలాంటి ఆనంద స్థితిలో ఉంటాడు. ఆప్తకామ, ఆత్మకామ, ఆత్మయందే కామన గలు. ఆప్తకాముడన్నా ఆత్మకాముడన్నా అకాముడు అన్నా ఒకటే అని మీకు చెప్పాను కదా. సో అకాముడు అంటే ఈ కామన అనేటువంటి ఆ ఫోర్స్, అది ఒక డైరెక్షన్ ఉంటుంది దానికి, ఆ ఏరో. కామన అనేటువంటి ఏరోని మీరు సాంసారిక వస్తువుల వైపు ప్రసరింపజేయకండి. ఆ కామన అనే ఏరోని మీ హృదయంలో ప్రకాశిస్తున్న పరమాత్మ వైపు ప్రసరింపజేయండి. అది ఆత్మకామ అంటే. మరి ఈ కామనలన్నీ అవన్నీ కూడా వచ్చేసినట్టే, ఆత్మస్వరూపాన్ని తెలుసుకుంటే ఆ కామనలన్నీ వచ్చేసినట్టే. ఆప్తకామ, అప్పుడు మీ పరిస్థితి ఎలా తయారవుతుంది? అకామ, అలా అయిపోతుంది. కామనయే దోషం, అంతఃకరణ దోషం ఏమిటని అడిగారు. కామనయే దోషం. మీకు కోరిక ఉందనుకోండి, కోరికను బట్టి ద్వేషం వస్తుంది. కోరిక తీరితే రాగము, కోరిక తీరకపోతే ద్వేషం. ఇప్పుడు భార్య చక్కగా అన్నం అని కూర పప్పు పులుసు వండిపెట్టి పిల్లల్ని చక్కగా సాకుతో ఇల్లంతా క్లీన్గా అట్టి పెడితే వీడికి రాగము, అటాచ్మెంటు. ఆవిడ ఆ పనులన్నీ చేయడం మానేసి మహిళా మండలిలో కూర్చుని రమ్మి ఆడుకుంటుంది అనుకోండి, ద్వేషం. అంటే కోరిక తీరితే రాగం, తీరకపోతే సర్వత్రా అలాగే ఉంటుంది. ఈ రాగద్వేషాలు ఉంటాయి. కాబట్టి కోరిక ఇస్ ది ఫండమెంటల్ ఇంప్యూరిటీ. ఇప్పుడు కామన ఏమీ లేవు కనుక మీ స్వరూపము స్వచ్ఛంగా ఉంటుంది. సలీల అంటే అర్థం అది. నేను కదలిక లేని నీరన్నాను, ఇంచుమించు అంతే. కదలికలు అంటే కోరికలే కదలికలు. కాబట్టి స్వచ్ఛ ఎలా, ఎంత ఎలాంటి స్వచ్ఛ? సలిలవత్ స్వచ్ఛీభూత, సలిల ఇవ సలిల. మీకు ఫిల్టర్ ఉంటుంది చూడండి, ఫిల్టర్లో పైన పోసారనుకోండి, కిందకు వచ్చే నీళ్ళు ఎలా ఉంటాయి? స్వచ్ఛంగా మెరిసిపోతూ స్పార్క్లింగ్గా ఉంటాయి. అలాగే మీ స్వరూపం మిమ్మల్ని కౌగులించుకునేప్పటికీ ఈ మనస్సు అంతా ఫిల్టర్ అయిపోతుంది అవతలకి, అప్పుడు మీరు స్వచ్ఛంగా మీ స్వరూపంలో ఉంటారు. ఫిల్టర్ చేసిన నీరు వలే ఉంటారు. మరి సలీలహ అన్నారు కదా, మరి సలీల ఇవ అంటే సలీలహ నీరైపోతారని కాదు, సలీలహ అంటే సలీల ఇవా అని అర్థం. అంటే సలీలము వలే ఉన్నారు అని అర్థం. అంతే తప్ప సలీల నీరైపోయారని కాదు. ఇవా పెట్టుకుంటూ ఉండాలి సందర్భాన్ని బట్టి. ఆమె వీడు ప్రియుడు అంటాడు, ప్రియురాల గురించి ప్రియుడు అంటాడు. ఆమె మంచి కాజా ఏదో అంటారు, చక్కెర కాజా అంటాడు. ఆమె చక్కెర కాజా అంటే అర్థం ఏంటి? ఆమె చక్కెర కాజా ఇవా అని అర్థం. అంతేగాని చక్కెర కాజా ఏ అని కాదు. ఓకే, అలాగే సలీల అంటే సలీల ఇవా, స్వచ్ఛంగా ఉన్నాడు అని అభిప్రాయం. ఇంకా ఏకహ, ఏకహ ద్వితీయస్య అభావాత్.
మీరు స్వరూపంలో రెండవది ఉండదు. దీనికి నిద్రే అవ్వక్కర్లా. మీరు ధ్యానం చేస్తున్నారనుకోండి, మీ స్వరూపంలో థాట్స్ ఏమీ లేకుండా నిలిచి ఉన్నారనుకోండి, రెండవది అనే భావన ఉండదు. రెండవది అనే భావన కావాలంటే మనస్సు యొక్క కదలిక మొదలవ్వాలి. మనస్సు కదిలితే రెండవది. మనస్సు యొక్క కదలిక లేకుండా థాట్లెస్గా ఉన్నారనుకోండి, రెండవది అనే భావనే ఉండదు. మీ గురించి మీరు తెలుసుకోవాల్సింది చాలా ఉంటుంది. మీ స్వరూపాన్ని గురించి మీరు తెలుసుకోవాల్సింది చాలా చాలా ఉంటుంది. నేను ఈ మధ్యన అప్పుడప్పుడు ఏదో రోజుకు 10 నిమిషాలు అలాగా తిప్పుతాను, టీవీకి వెళ్తాను, ఆన్ చేస్తా, ఏమీ ఉండదు. 481 మొదలు 495 వరకు 14 తిప్పేయటం, అలా నొక్కుతూ ఉంటే తిరిగేస్తుంది, ఏమీ ఉండదు, ఏమీ ఉండదు. సో అలాగే 91 మొదలు 102, 103 దాకా తిప్పేయడం, ఏమీ ఉండదు, నథింగ్. సో అంటే నిస్సారంగా ఉంటుందని అభిప్రాయం, ఏదో చెప్పబోయే ఏదో చెప్పాను. సో ఏకహ, సో వీడు మీ మీ స్వరూపంలో మీరు మీ గురించి మీరు తెలుసుకోవాలి. ఓసారి టీవీ పెట్టాను ఇలాగ 91 నుంచి 100 దాకా తిప్పుతున్నా, తిప్పుతుంటే వాడు ఎవడో మైకు పుచ్చుకుని ఏదో చెప్తున్నాడు. అసలు ఏమిటి చెప్తున్నాడో చూస్తే నిన్న చెప్పిందే మళ్ళీ చెప్తున్నాడు. నిన్న మీకు పాఠంలో చెప్పాను చూడండి, హాట్ ప్యాక్లో 2 చపాతీలు పెడితే ఆ బాబాగారు వచ్చి తినేసాడు ఆ చపాతీలు అని చెప్పాను చూస్తే అదే చెప్తున్నాడు. వస్తుంది అప్పుడు నాగర్ ఓరు వీళ్ళ మోహన్ ఇట్స్ పెట్టేకిపోయి ఉన్నారా వీళ్ళు, బాబాగాలు వచ్చి చపాతీలు అవి తినేసా. ఓసారి అయితే ఉల్లాసంగా ఉంటుంది, 2 సార్లు రోజు వచ్చి మీరు చేసుకున్న చపాతీలు ఉన్నాయి తినేస్తున్నాడు అనుకోండి, అప్పుడేమవుతుంది మళ్ళీ విసిగేస్తుంది. ఏమిటండి చపాతీ అక్కడ సిగ్గి పైన చపాతీ తిరిగి ఉంది చేసుకో, అలా చేసుకోవడం ఇలా తినేస్తూ ఉండడమే తప్ప హాట్ ప్యాక్లో పెట్టడం అనేది బానేయాల్సి ఉంటుంది. ఓసారి అయితే పర్వాలేదు. ఏమిటో జనం చాలా మూర్ఖంగా తయారయ్యారు. కారణం ఏమిటో తెలిసిన, వీళ్ళని వీళ్ళని బోధకులలో బోద్ధారో మత్సరగ్రస్తాహ జీర్ణమంగే సుభాషితం. బోధించి వాళ్ళందరూ ఎలా ఉన్నారంటే అజ్ఞాన స్వరూపులుగా ఉన్నారు. దాంతో మనం ఏదైనా అంటే అందరూ కలిసి మనని కొట్టేటువంటి ప్రమాదం కూడా గలదు. కాబట్టి జీర్ణమంగే సుభాషితం, ఆ సుభాషితం ఏదో మనలోనే విలీనమైపో అలా ఉంది. అస్తు, కాబట్టి ఏకహ, రెండవ వాడు లేడు. మీరు ధ్యానావస్థలో ఉన్నారనుకోండి, రెండవది అనే అభిప్రాయం ఉండదు. రెండవది అనే అనుభవం కలిగిందంటే మీ మనస్సు కదులుతోంది అని అర్థం. కాబట్టి ఆత్మస్వరూపంలో నిలిచి ఉంటాడు సుషుప్తి యందు, ఎందుకంటే రెండవది లేదు. రెండవది అనే విడిపోవడము, ఆ రెండవది కూడా ఇది కుక్క అది గాడిద అన్న అలాంటి రెండవది కాదు. చూచేవాడు చూడబడేది. ఏమంటే మీరు ఆలోచించండి, చూచేవాడు చూడబడేది అనేది ఆ రెండు ఎప్పుడు ఉంటాయి? చూపు ఉన్నప్పుడు ఉంటాయి. చూపు లేదనుకోండి చూచేవాడు ఉండడు, చూడబడేది ఉండదు. చూపు ఉన్నప్పుడే ఉంటాయి. జ్ఞానం ఉన్నప్పుడే ద్వైతం ఉంటుంది. కాగ్నిటివ్ నాలెడ్జ్ ఉన్నప్పుడే ద్వైతం ఉంటుంది. కాగ్నిటివ్ నాలెడ్జ్ అంటే మైండ్ యొక్క మూమెంట్. మిగతా సమయాల్లో ద్వైతం ఉండదు. ఏకహ ద్వితీయస్య అభావాత్. ఏకహ అని ఎందుకన్నారు, రెండవది లేదు కనుక. రెండవది ఎక్కడి నుంచి వస్తుంది? ఉన్నప్పుడు అవిద్యయాహి ద్వితీయ ప్రవిభజ్యతే. రెండవది అనేది అజ్ఞానము చేత విడగొట్టబడుతూ ఉంటుంది. ఇప్పుడు మీకు మీ లోపల తెలివి ఉన్నది, తెలివి ఉంది కదండి, తెలివి ఉన్నది. ఎప్పుడైతే తెలివి ఉన్నదో ఆ తెలివికి అజ్ఞానాన్ని మీరు అవిద్యని జోడిస్తే తెలియబడేది తెలుసుకునేవాడు అనే విభాగం వస్తుంది. ఇప్పుడు తెలియబడేది సత్యమా తెలుసుకునేవాడు సత్యమా అంటే రెండూ సత్యం కాదు. తెలివి సత్యము, అది సంగతి.
ఇప్పుడు పంచదార పాకం తీసి పంచదార పాకంతో పంచదార అక్కర్లేదు ఇంకో రకంగా కూడా చేయొచ్చు చిలకలు చేసేవాడు ఆ పంచదార పాకంతో ఇటు రాముణ్ణి ఇటు రావణుణ్ణి పెట్టి మధ్యలో బాణాలోవి పెట్టాడు పంచదార పాకంతో ఇప్పుడు చెప్పండి రాముడు సత్యమా రావణుడు సత్యమా పంచదార పాకం సత్యమా పంచదార పాకం సత్యం అది సత్యం అలాగే తెలివి తక్కువని కళ్ళు తెరిచి చూసి మనస్సుతో చూసేప్పటికీ ఏదో ఫలానా ఆయన ఆయన తెలియబడేవాడు నేను తెలుసుకునేవాడను అనే విభాగము ఎక్కడి నుంచి వచ్చింది తెలివి రెండు ముక్కలు ఆయన ఏమైనా అర్థం అవుతుందండి వెరీ ప్రొఫౌండ్ వేదాంతిక్ ప్రిన్సిపల్స్ వెరీ ప్రొఫౌండ్ మీకు ఒక ఎక్స్పెరిమెంట్ చెప్తా యురేనియం అనే ఒక యాటమ్ కలదు రేడియో యాక్టివ్ ఎలిమెంట్ రోథర్ఫర్డ్ అనే ఓ సైంటిస్ట్ ఉండేవాడు ఆయన ఏం చేసాడంటే ఈ యురేనియం రేడియో యాక్టివ్ అంటే దాని నుంచి పార్టికల్స్ ఎప్పుడు వస్తూ ఉంటాయి అణుధార్మిక లోహము అణుధార్మిక శక్తి దానికి ఉంటుంది ఎప్పుడు కూడా పార్టికల్స్ వస్తూ ఉంటాయి అతను ఒక బ్లాక్ తీసుకున్నాడు మెటల్ బ్లాక్ ఆ మెటల్ లెడ్ బ్లాక్ లెడ్తో చేసిన మెటల్ బ్లాక్ తీసుకుని దానికి ఒక చిన్న చిల్లు పెట్టి ఆ చిల్లులో యురేనియం చిన్న క్రిస్టల్ వేశాడు యురేనియం హెక్సాఫ్లోరైడ్ అని యురేనియం మెటల్ అక్కర్లా యురేనియం ఉన్న కాంపౌండ్ ఏదైనా సరిపడుతుంది న్యూక్లియస్ కదా కావాల్సింది కాంపౌండ్ సరిపడుతుంది యుఎఫ్ సిక్స్ అని ఒక కాంపౌండ్ ఒకటి ఉంది యురేనియం హెక్సాఫ్లోరైడ్ అది క్రిస్టలు ఓ చిన్న క్రిస్టల్ ఇలాగ ఫోర్ సెప్స్తో పట్టుకుని ఆ హోల్లో వేశాడు వేసి ఇటు అటు బలమైన మ్యాగ్నెట్స్ పెట్టాడు పెట్టి డిటెక్టర్స్ పెట్టాడు పెడితే ఇటొచ్చి పార్టికల్స్ ఉన్నాయి అటొచ్చి పార్టికల్స్ ఉన్నాయి ఈ మ్యాగ్నెట్ తీసేసాడు ఇక్కడ డిటెక్టర్ పెట్టాడు పైన డిటెక్టరు కుడివైపు డిటెక్టరు ఎడమవైపు డిటెక్టరు ఓకే డిటెక్టర్స్ పెట్టి మ్యాగ్నెట్స్ పెట్టి ఎలక్ట్రో మ్యాగ్నెట్స్ అంటే స్విచ్ ఆన్ చేస్తే మ్యాగ్నెటిజం వస్తుంది స్విచ్ ఆఫ్ చేస్తే మ్యాగ్నెటిజం పోతుంది స్విచ్ ఆఫ్ చేసి పెట్టాడు ఇప్పుడు ఇటు డిటెక్టర్లో ఏమీ లేదు ఇటు డిటెక్టర్లో ఏమీ లేదు ఈ నెత్తి మీద పెట్టిన డిటెక్టర్లో డబుల్ మెషర్మెంట్ ఉంది అంటే పార్టికల్స్ అన్నీ అక్కడికి వెళ్తున్నాయి స్విచ్ ఆన్ చేశాడు ఆన్ చేసేప్పటికీ ఈ మ్యాగ్నెట్ యాక్టివేట్ అయ్యింది అయ్యేప్పటికీ ఈ డిటెక్టర్లోకి సగం పార్టికల్స్ వచ్చాయి ఈ డిటెక్టర్లోకి సగం పార్టికల్స్ వచ్చాయి అంటే ఇప్పుడు ఈ మ్యాగ్నెట్ ఏం చేసింది ఒకే ప్రవాహాన్ని రెండు ముక్కలు చేసినది అవునండి అలాగే తెలివి అయి ఉండండి మీరు తెలివి అయి ఉంటారు మీరు మీ స్వరూపం తెలివి కదండి మీరు తెలివి అయి ఉండడానికి కష్టపడాలా ఖర్చు పెట్టాలా కష్టము ఉండదు ఖర్చు వ్యయము లేదు ప్రయాస లేదు మీరు తెలివిగా ఉండండి తెలివి అయి ఉండండి ఇప్పుడు కుండలని పైకి లేవాలంటే ఏదో కష్టపడాలి కానీ మీరు మీలుగా ఉండడానికి ఏం కష్టపడాలి తెలివిగా ఉండండి తెలివిగా ఉండి ఇప్పుడు మీరు అద్వయ రూపులే ఉన్నారు ఆ తెలివిలో విభాగం ఏం లేదు ఇప్పుడు తక్కువ మన మనస్సు లేక అవిద్యని ప్రవేశపెడితే చూడబడేవాడు చూడు చూచువాడు అని తెలియబడేవాడు తెలియవాడు అని రెండు ముక్కలు ఉంటుంది కాబట్టి అవిద్య ఆ విద్యనే అవిద్యయే ఈ విధంగా విభాగాన్ని కలిగిస్తూ ఉన్నది ఇప్పుడు మనం ఏమన్నాం ఈ అవిద్య శాంతించింది కాబట్టి విభాగము లేదు ఓకే తర్వాత ఏమిటి అతః ఏకః కాబట్టే వీడు ఏకః ఈ ద్రష్ట అంటే ఈ చూచి ఈ తెలివియ స్వరూపముగా కలిగిన పురుషుడు ఏకః అద్వితీయ అన్నమాట ద్రష్ట అంటే వీడు చూచుట లేదు కదా ఇప్పుడు చూడబడేది లేదు చూచువాడు లేడు అంటే చూచుట అనే ప్రక్రియ లేదు కదా అయితే ఇంక వీడికి తెలివి లేకుండా అయిపోయాడేమో అనడానికి వీల్లేదు తెలివి అలాగే ఉంటుంది వీడు ద్రష్టగానే ఉంటాడు సో ఇప్పుడు నేను ఇలా కళ్ళు మూసుకుని తెలివి అయి ఉన్నాను తెలియబడేవాడు తెలియవాడు అనే విభాగం లేదు అంటే నా తెలివి లుప్తమైపోయిందనా తెలివి లుప్తం కాలేదు తెలివి అలాగే ఉంటుంది
ఇటొచ్చి ఆ తెలివి యొక్క విభాగం ఏదైతే కలదో అది లేకుండా అది లేదు. ఎందుకు లేదంటే అవిద్య శాంతించినది గనుక లేదు. ద్రష్ట అలాగే ఉంటాడు. ఎందుకని? దృష్టేహ అవిపరిప్లుతత్వాత్ ఆత్మజ్యోతిస్వభావాయ. ద్రష్ట అంటే వీడి స్వరూపం ఏమిటి? స్వభావం అంటే స్వరూపం. ఆ ద్రష్ట యొక్క స్వరూపం ఏమి? ఆత్మజ్యోతి, అది వాడి స్వరూపం. అంటే తాను స్వయంగా ప్రకాశిస్తూ ఉండేవాడు. ఆత్మజ్యోతి అది వాడి స్వరూపం. ఈ స్వరూపం అలాగే ఉంది, ఆ స్వరూపంలో మార్పేం లేదు. ఆత్మజ్యోతి స్వరూపంలో మార్పేం లేదు, అది నశించదు. అవిపరిప్లుతత్వాత్ ఆత్మజ్యోతి స్వభావాయాః. సో ఆత్మజ్యోతియే స్వరూపముగా కలిగిన ఆ దృష్టి ఏదైతే కలదో, దృష్టేహే ఆత్మజ్యోతి స్వభావాయాః దృష్టేహే. దృష్టి అంటే చూపు, కానీ సంస్కృతంలో దృష్టి అంటే జ్ఞానము, తెలివి అని అర్థం చెప్తారు. చూపు అన్నప్పుడల్లా తెలివి అని అర్థం చెప్తారు. దర్శధాతువుకి తెలివి అని అర్థం. కనుక స్వయంగా ప్రకాశిస్తూ ఉండడము, వీడి స్వరూపమయ్యవడము, వీడి ఆత్మ అంటే స్వరూపమవ్వడము, అది దృష్టి. అది సాక్షి, దృక్స్వరూపమైన సాక్షి. అది నశించేది కాదు, అది అలాగే ఉంటుంది. కానీ అవిద్య లేని కారణంగా అది తెలియవాడు, తెలియబడేది అనే విభాగం మాత్రం లేదు. అంచేతనే ఏకః ద్రష్ట. తర్వాత ఏతదమృహో అద్వైతః, వీడు అద్వైత స్వరూపుడు. ఎందువల్ల? ద్రష్టవ్యస్య ద్వితీయస్య అభావాత్, వీడి చేత చూడబడదగిన రెండవది లేదు. ఆ తెలివిలో రెండవది వస్తే బ్రేక్ అయిపోతుంది. చూచు తెలియవాడు, తెలియబడేది అనే విభాగం వచ్చేస్తుంది. తెలియవాడు లేకుండా తెలియబడేది ఉండదు, తెలియబడేది లేకుండా తెలియవాడు ఉండడు. కానీ తెలియవాడు, తెలియబడేది అనే విభాగము లేకుండా తెలివి ఉంటుంది. అది సంగతి. దాన్ని స్వయం జ్యోతి, ఆత్మజ్యోతి, ఆ తెలివియే మీ స్వరూపము. మీ స్వరూపం ఏమిటో మీరు తెలుసుకోవాలి. మనము మన స్వరూపం ఏమిటో మనం తెలుసుకోవద్దండి. ఇప్పుడు ఈ కోటీశ్వరులు ఉన్నారనుకోండి, వాళ్ళని మీ స్వరూపం ఏమిటి అని మీరు అడగడం, వాళ్ళు చెప్పడం ఉండదు. కానీ ఒక సంభాషణని నేను కల్పించి చెప్తున్నాను. అయ్యా మీ స్వరూపం ఏమిటంటే నా కోట్లే నా స్వరూపము అంటాడు. ఇప్పుడు బంగారం వ్యాపారం ఉంటాడు, వాడికి వాడి స్వరూపం ఏమిటి? వాడి బంగారమే వాడి స్వరూపం. తర్వాత ఇప్పుడు ఒక అమ్మగారు పెళ్ళికి పిలిచారు ఎవళ్ళు, ఆవిడ 250 తులాల బంగారం పెట్టుకొచ్చారు పెళ్ళికి. ఇప్పుడు ఆవిడ స్వరూపం ఏమిటి? ఆవిడని అడగండి, ఏ అమ్మా మీ స్వరూపం ఏమిటంటే, నాయన నా బంగారమే నా స్వరూపం. అంతేకాదు, అంత బంగారం పెట్టుకున్నప్పుడు మరి ఇంకెలా అదే స్వరూపం అవి కూర్చుంటున్నాయి. మీ స్వరూపము బంగారము కాదు, ధనము కాదు. ఇంకొకటి అంటాడు, నా పిల్లము, నా కొడుకులు, కోడళ్ళు, మనవాళ్ళు వీళ్ళే నా స్వరూపము అంటాడు. వాళ్ళు నీ స్వరూపమా? ఎక్కడి నుంచి పట్టుకొచ్చావురా వీళ్ళందరినీ? నువ్వు పట్టుకొచ్చావా? వాళ్ళు వచ్చారా? ఏమిటి అసలు దీంట్లో ఉన్న డిజైన్ ఏమిటో చెప్పు. నువ్వు వాళ్ళని అడిగి పర్మిషన్ తీసుకుని తెచ్చుకున్నావా, లేకపోతే వాళ్ళు వచ్చి నీ పర్మిషన్ తీసుకుని నీతో చేరారా? కైసా హోగయా ఏ సబ్, తోడా దేఖోనా, కొంచెం ఆలోచించవయా. వరదొచ్చినప్పుడు ఓ 10 రకాల కట్టెలు ఒడ్డుకు చేరి అక్కడ అలా పైకి దిగిందికి పైకి కిందకి గెంతులు వేస్తూ ఉన్నాయి కట్టె ముక్కలు. ఈ కట్టె ముక్కలన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? ఆ వరద పట్టుకొచ్చింది. ఈ లోపల ఏమైంది? వరద కొంచెం తగ్గింది. అప్పుడు ఈ కట్టె ముక్కలన్నీ ఏమైతే పోతాయి. ఈ లోపల ఏమైంది? ఇంకొంచెం వర్షం పడి వరద పెరిగింది. అప్పుడేమవుతాయి? కట్టె ముక్కలు పోతాయి. ఊరికే ఫర్ సమ్ టైమ్ కొంచెం ఆ ఫ్లో స్టేబుల్గా ఉన్నప్పుడు ఈ ఒడ్డుని చేరిన ఈ కట్టె ముక్కలన్నీ అక్కడక్కడే లట్లట్లాడుతూ కలిసి ఉన్నాయి. ఐసా హోతా హే, సంసారం అంటే అలా ఉంటుంది. వాళ్ళు స్వరూపం అవుతారా? వాళ్ళు స్వరూపం అవ్వరు. దేహం స్వరూపం అవుతుందా? అది ప్రతి క్షణం చచ్చిపోతూనే ఉన్నది.
ప్రతి క్షణం పోతుంది, మోకాళ్ళు ప్రతి క్షణం అరిగిపోతున్నాయి, గుండె ప్రతి క్షణం ఏదో ఎటో పోతుంది, అది లంగ్స్ ఎటో పోతున్నాయి, స్టొమక్ ఇంక చెప్పనే అక్కర్లేదు, ప్రతి క్షణం ఏదేదో అయిపోతుంది. ఇప్పుడు ముడతలు పడతాయి, ముడతలు ఎందుకు పడతాయి, ప్రతి క్షణం ఏదో పోతుంది అక్కడి నుంచి, అధ్యతనే కదా, అది ఖాళీ అయిపోతుంది, అధ్యతనే ముడతలు పడతాయి కదా, లేకపోతే ఎందుకు పడతాయి. కాబట్టి దేహం స్వరూపంలో మీరు మీ తెలుసుకోవటంలో మార్పు ఏమీ లేదు, మీరు అలా తెలుసుకుంటూనే ఉన్నారు. కాబట్టి దేహం మీ స్వరూపం కాదు, మనస్సు మీ స్వరూపం కాదు, ఆ తెలివియే మీ స్వరూపము, అది తెలుసుకోవాలి. ఆ తెలివి యందు రెండవది లేదు. కాదండి, రెండవది ఉందండి, తెలియవాడు తెలియబడేది అవిద్య చేత అలాగా విడిపోతూ రెండు ముక్కలు అవుతూ ఉంటుంది. అదే అలా ఇప్పుడు భార్యాభర్త ప్రేమగా ఉన్నారనుకోండి, ఇంట్లో ఇంట్లో ఏకత్వం ఉంటుంది, అద్వైతం ఉంటుంది. ఒకళ్ళు కొట్లాడుకున్నారనుకోండి, ద్వైతం. అంటే ఫిజికల్ ఏమీ లేదు, అభిమతమే, భర్త యొక్క అభిమతము భార్య యొక్క అభిమతము ఒక్కటి, అద్వైతం. వీరి అభిమతములు వేరు వేరు, ద్వైతం. అలా ఏతదమృతం అభయం, ఇదే ఇమ్మోర్టాలిటీ అమృతం. ఆ తెలివికి వినాశమేం లేదు. వీడు అనుకుంటాడు స్వర్గానికి వెళ్ళాక అక్కడ ఏదో అమృతం ఉంటుంది అనుకుంటాడు. అమృత నాకు నాకు తోచిన ఐడియా, ఈ ఐడియా నా బుర్రలో గత కొన్ని సంవత్సరాల నుంచి మెదులుతోనే ఉంది, పైకి చెప్పడానికి కొంచెం హెజిటేట్ చేస్తూ వచ్చాను, బహుశా చెప్పే ఉంటా కూడా. అమృతం అంటే లిక్విడ్ అనే అభిప్రాయాన్ని పురాణాలు మానవులకు అందించాయి. దట్ ఈస్ ది మోస్ట్ కరప్టివ్ థింకింగ్ ఐ పర్సనల్లీ ఫీల్. ఎందుకంటే ఒక లిక్విడ్ అని మీరు ఎప్పుడైతే అన్నారో, నేను ఇప్పుడు చెప్తా, మీరు ఆలోచించండి, అమృతం అనగా ఇట్స్ ఏ లిక్విడ్, ఓకే. అది ఏ లిక్విడ్ అయ్యి ఉంటుంది, అప్పుడే కంగారు పడి చెప్పకండి, నేను ఆప్షన్స్ కొన్ని ఇస్తా. అది ఏ లిక్విడ్ అయ్యి ఉంటుంది, పప్పు పులుసు అవుతుందా, చారు అవుతుందా, మజ్జిగ పులుసు అవుతుందా, మజ్జిగ అవుతుందా, ఆల్కహాల్ అవుతుందా. అవును అవును, దానికి కాదంటే అయ్యో, మీరు ఎవరినైనా అడిగి చూడండి, ఐడియా వస్తున్నారా కదా. అంటే మత్తు పదార్థం, మత్తు ద్రవ్యం అనే ఫీలింగ్లో పడిపోతుంది. దట్ ఈస్ హౌ, అవునండి, నా ప్రిన్సిపల్. కాబట్టి అమృతం అనగా లిక్విడ్. ఇప్పుడు విష్ణువు అమృతం పంచిపెడుతున్నాడు, వీళ్ళు కొట్లాడుకుంటున్నారు, అంటే అది చారు పంచిపెడుతున్నాడు కాబట్టి కొట్లాడుకుంటున్నారా, ఏదో సమ్ స్పెషల్ అంబ్రోసియా, సమ్ స్పెషల్ లిక్విడ్ ఏదో పచ్చి పెడుతున్నాడు, దానికోసం కొట్లాడుకుంటున్నారు. ఆ లిక్విడ్ ఏమై ఉంటుంది, సూప్ ఏమైనా అయి ఉంటుందా, ఆ సూప్ కోసం ఎవడు కొట్లాడతా షిడ్డి. ఇది దిస్ ఈజ్ ది బిగ్గెస్ట్ కరప్షన్, వర్స్ట్ కరప్టివ్ థింకింగ్ దట్ హ్యాస్ ఎంటర్డ్ ఇన్ టు పీపుల్స్ మైండ్స్ బికాస్ ఆఫ్ పురాణిక్ స్టోరీ టెల్లింగ్ అని నేను అనుకుంటున్నాను. నా అభిప్రాయంలో ఏమైనా దోషం ఉందా? వేదాంతులు ఉన్నారే, వీళ్ళకి అమృతం అంటే ఇట్స్ నాట్ ఏ లిక్విడ్, ఇట్స్ నాట్ ఏ థింగ్ టు పార్టేక్ ఆఫ్, ఇట్ ఈజ్ ఇమ్మోర్టాలిటీ, డెత్లెస్నెస్. ఇట్ ఈస్ నాట్ ఏ థింగ్, నోట్లో వేసుకునేది ఏదో నల్లమంద ముద్దలాగా నోట్లో వేసుకునేది ఏం కాదు. ఇట్స్ నాట్ ఏ థింగ్, ఇట్ ఈజ్ వాట్ యూ ఆర్, డెత్లెస్నెస్, అమృతం, అభయం. ఎందుకంటే భయం, దేనికి భయం, మనుషులకి అన్ని రకాల భయాలు ఉంటాయి, దేనికి భయం, సో డబ్బు పోతుందేమో అని భయం. డబ్బు ఎలాగో పోతుంది, ఎప్పుడు పోయితే అది ఏది మిగలదో, ఏది మిగలదు, ఎలా వచ్చిందో అలాగే పోతుంది. దేనికి భయం, దాన్నే ఉంది, రూట్ లేదు, ఏం లేదు, నీ మొహం కాదు. ఆ అంటే నెగిటివ్ ప్రిన్సిపల్, నా మృత అంటే చావు, దాంట్లో పెద్ద రూటే ఉంది, పెద్ద విషయం ఏం కాదు, అప్లై యువర్ మైండ్. సో అభయం, దేర్ ఇస్ నో ఫియర్. దేనికి ఫియర్, బాడీ ఎలాగూ పోయిదే, మృత్యు బాడీని పట్టుకుపోతుంది, పట్టుకుని
ఆ చైతన్యం అలా మిగిలి ఉంటుంది. తెలివిగా మీరు మిగిలి ఉంటారు. ఎందుకు ఈ బాడీ దీన్ని మోస్తూ ఉండడం, దీనికి తిండి పెడుతూ ఉండడం, అది రోగం వేస్తే మందు వేస్తూ ఉండడం, అది మనం దానికి మందు వేసి తిండి పెట్టి శుద్ధి చేసి ఇంత ప్రయత్నం చేసి దానికి వస్త్రాలు కప్పి ఇంత అలంకారం చేస్తే చిన్న సర్వీస్ చేయమని అడిగితే అదేమో మొరాయిస్తూ ఉంటుంది. చిన్న సర్వీస్, దట్ ఈజ్ ఆల్ యూ ఆస్క్ ఫర్ ఇట్, ప్లీజ్ డూ మీ దిస్ స్మాల్ సర్వీస్ అంటే నో ఐ ఫీల్ ఐఎమ్ టైర్డ్ ఉంటుంది, లేకపోతే ఏదో సమస్యను సృష్టిస్తూ ఉంటుంది. స్మాల్ సర్వీస్ కూడా చేయని ఉంటుంది. కాబట్టి దేహము మీ స్వరూపం కాదు, మీ స్వరూపాన్ని మీరు తెలుసుకోవాలి. అభయం ఏతదమృతం అభయం ఏష బ్రహ్మలోక, ఇది బ్రహ్మలోకం. ఏమంటే బ్రహ్మలోకం అంటే బ్రహ్మగారుండి లోకం కదా. బ్రహ్మలోకం అంటే బ్రహ్మగారుండి లోకం అంటే బ్రహ్మదేవుని యొక్క లోకం కదా. కాదు, బ్రహ్మదేవుని యొక్క లోకం కాదు. మరి ఏమిటి బ్రహ్మలోకం అంటే బ్రహ్మైవ లోకో బ్రహ్మలోక, బ్రహ్మయే లోకం. అది బ్రహ్మయే లోకం. బ్రహ్మ యొక్క ఇంద్రలోకము అంటే ఇంద్రుని యొక్క లోకము, అలాంటిది కాదు ఇది బ్రహ్మయే. మరి బ్రహ్మ ఎక్కడ ఉన్నాడు? ఇక్కడ. వాడు ఎక్కడి నుంచి వచ్చాడు? వాడు కాదు, నేను నా స్వరూపమే, ఆ చైతన్యమునకే బ్రహ్మ అని పేరు. కాబట్టి బ్రహ్మణో లోక షష్ఠీ తత్పురుష కాదు, బ్రహ్మైవ లోక కర్మధారయ అంటారు. అంటే రెండు ఒకే విభక్తి. బ్రహ్మలోక పర ఏ వాయం. మరి దేవుడు మాట ఏమిటండి? పరమాత్మ మాట ఏమిటి అంటే, పరమాత్మ అంటే ఏమిటనుకుంటున్నవరా నాన్న? పర ఏ వాయం. సో ఓహో అస్మిన్ కాలే, ఓకే అలా కాదు. పర ఏ వాయం బ్రహ్మయే లోకము, బ్రహ్మదేవుని లోకమని కాదు అని రాశాను బ్రాకెట్లో. తర్వాత పరహ అంటే అతీతుడు, గుణములకు అతీతుడు. ఈ ఈ ఈ శుద్ధ తెలివియే స్వరూపముగా కలిగిన ఈ ఆత్మ పర ఏ వాయం అతీతమైనది. దేనికి అతీతము అంటే గుణములకు అతీతము. గుణములు అంటే ఏమిటో తెలుసునండి? తమో గుణము దేహము, రజోగుణము యాక్టివిటీ చేతులు కాళ్ళు, సత్వగుణము బుద్ధి మనస్సు, వీటికి అతీతమైనది పర ఏ వాయం. ఓకే. అస్మిన్ కాలే వ్యావృత్త కార్యకరణోపాధి భేద. ఈ ఆత్మ ఈ కాలమునందు, ఈ కాలమునందు అంటే ఈ సుషుప్తి కాలమునందు. మళ్ళీ తెలివి వస్తే మళ్ళీ మామూలే. ఈ సుషుప్తి కాలమునందు ఎలా ఉందో తెలుసునండి? ఇది దేహము, ఇవి ఇంద్రియములు అని భేదం. అవి ఉపాధులు. అంటే కన్ను చూస్తుంటే నేనే చూస్తున్నాను, కాళ్ళు నడుస్తుంటే నేనే నడుస్తున్నాను, అది ఉపాధి అంటే. ఉపాధి అంటే అధ్యారూపం ఉండాలి. తాను కానిది తాను అనే భ్రమ ఉన్నప్పుడే ఉపాధి ఉంటుంది. కాబట్టి దేహము, ఇంద్రియములు, వాటి యొక్క ఉపాధి లక్షణమైనటువంటి తాదాత్మ్యము, భేదములు, ఇవన్నీ కూడా వెనుదిరిగి పోయినవి. సుషుప్తిలో ఇవే ఉండవు, ఇవన్నీ కూడా పోయినవి. ఇంకా పోతే ఏమైంది? స్వే ఆత్మజ్యోతిషి శాంత సర్వసంబంధో వర్తతే. వీడు తన ఆత్మజ్యోతి యందు ఉన్నాడు. ఉన్నాడు, వర్తతే ఉన్నాడు, చక్కగా ఉన్నాడు, చిలకలా ఉన్నాడు. ఎక్కడున్నాడు? తన ఆత్మజ్యోతి యందు ఉన్నాడు. సుషుప్తి కావచ్చు, ధ్యానము కావచ్చు. ధ్యానంలో వీడు అలాగ తన స్వరూపంలో నిలిచి ఉన్నాడు. ఉన్నప్పుడు ఈమె నా భార్య, వీడు నా కొడుకు, ఇలాంటి సంబంధాలు ఉంటాయి. సర్వ సంబంధాలు, ఒకటి కాదు రెండు కాదు. ఇప్పుడు ఓ పిల్లాడిని చూసి నా మనవడు అంటాడు, ఇంకో పిల్లాడిని చూసి నా మనవరాలంటాడు. మీరు అలాంటి ఏమవుతుంది? ఇప్పుడు ఎవడైనా అవిటివాడు కనబడ్డాడు అనుకోండి, మీకు అయ్యో పాపం అనుకుంటారు తప్ప పెద్ద దుఃఖం ఏమి వచ్చేది. మీ ఓ పిల్లాడిని చూసి నా మనవడు అనగానే వాడు అవిటివాడు అనుకోండి, అప్పుడు అంటే మరి అటాచ్మెంట్ అలా ఉంటుంది. అవిటిదనం దుఃఖాన్ని కలిగించదు, నా అనుకోగానే దుఃఖం కలుగుతుంది. పూర్వం వాళ్ళకి అసలు మనస్సుకి విశ్రాంతి అనడం ఉండేది కాదు, సంసారంలో సుఖం ఉండేది కాదు వాళ్ళకి. ఇంకా ఆధునిక కాలంలో వీళ్ళు తెలివి మీరిన వాళ్ళు కనుక డబ్బు అది కొంత మూట కట్టుకుని సంసారాన్ని అంటే ఫ్యామిలీని చిన్నదిగా పెట్టుకుని వీళ్ళు ఉంటున్నారు. అంచేతనే ఈ మధ్యన సెన్సస్లో కూడా ఆ నెంబర్ స్టెబిలైజ్ అవుతున్నట్టుగా అనిపిస్తుంది.
ఇట్ ఈజ్ స్టెబిలైజింగ్. కేరళలో స్టెబిలైజ్ అయింది, ఆంధ్రప్రదేశ్లో కూడా స్టెబిలైజ్ అయింది, ఇంకొక పదేళ్లకి డౌన్ అవుతుంది కూడా. సో పూర్వం వాళ్ళకి వాళ్ళకి చాలామంది బహుళ సంతానం ఉండేవారు, బహుసంతానం ఉండేవారు. దానికి కొంత పురాణాలు దోహదం చేశాయి. పుత్ర అనగానే పూ అంటే నరకము, త్ర అంటే కాపో, వీళ్ళు ఇలాగే చెప్తారు అర్థాలు. వెంకట అంటే అర్థం ఏమిటి, కట అంటే కటకటలు ఆడడం, నవిలేయడం అంటే పోగొట్టేయడం. కటకటకట అంటే ఏమిటి, పోగొట్టేయడం. వేం అంటే అర్థం ఏమిటో చెప్పండి. ఇప్పుడు మీరు కట అర్థం నేను చెప్పాను కదా, వేం అర్థం మీరు చెప్పండి. పాపాలు అనొచ్చు, ఏదైనా గ్రహ బాధలు అనొచ్చు, మీకు తోచింది పెట్టచ్చు అక్కడ. ఏదైతే పోవాలరా బాబు అని మీరు అనుకుంటున్నారో అదంతా కూడా వేం. ఇప్పుడు వేం బావబరిది ఎత్తి మీద కూర్చుని ఇబ్బంది పెడుతున్నాడు అనుకోండి, వేం అంటే అర్థం ఏంటి, బా ఇబ్బంది పెట్టే బాబు మరిది అని కూడా చెప్పచ్చు. కాబట్టి వెంకట అంటే ఏమిటో తెలుసిన, వేం మీ దుఃఖములను మీ ఈతి బాధలను మీ కష్టములను అన్నింటినీ కటహా పోగొట్టువాడు. బాగానే ఉంది కదా, సంస్కృతం అలాగే ఉంటుంది. మరి సంస్కృతంలో ఈ వెసులుబాటు ఉంటుంది. మొన్న ఒక ఆయన చెప్పాడు, చెప్తే ఓ అండి ఈ నిరుక్తి నిరుక్తి అంటారు ఎటిమాలజీ. నేను అనుకోలేదు సుబ్బండి, వీడు ఎవడో గట్టివాడు రా బాబు అని నేను సంతోషించాను. మొత్తానికి ఏదో నిరుక్తి చెప్పాడు. నీవే కలవ వెంకటనాథాయ, వండర్ఫుల్. కాబట్టి ఈ సర్వ సంబంధములు, అనేక సంబంధాలు ఉంటాయి, మనవడు అంటాడు మనవరాలు అంటాడు అని దుఃఖిస్తూ ఉంటాడు. ఏవేవో ఉంటాయి దుఃఖాలు. సో అలాగే ఈ దుఃఖాలన్నీ ఉంటాయి. ఇంకా ఇంకా సంబంధాలు ఉంటాయి. సంబంధాలు అంటే ఎలా ఉంటాయి, కులం మతం వర్గం ఇలాంటి సంబంధాలు ఉంటాయి. ఇవన్నీ పెట్టుకుంటాడు. పెట్టుకుని ప్రతి సంబంధము మీకు దుఃఖాన్ని ఇస్తుందో ఇవ్వదా చెప్పండి. ఒక కవన్నాడు, ఎన్ని సంబంధాలు ఉంటే అన్ని శల్యములు హృదయములో ఉన్నట్లే అన్నాడు. అన్ని శల్యములు, పెళ్లి కాకముందు నాన్న తల్లిగారు తండ్రి గారు వాళ్ళకి సేవ చేస్తున్నాడు అనుకుంటే, అది కూడా లేకపోతే అసలు సమస్య లేదు. మా తల్లిగారు మా తండ్రి గారు క్షేమంగా ఉండాలని ఓ రెండు సంబంధాలు, పెళ్ళైన తర్వాత మూడు, పిల్లాడు కలిగిన తర్వాత నాలుగు, వాడికి పెళ్ళైన తర్వాత ఐదు, వాడుకో పిల్లలు కలిగిన తర్వాత ఆరు, ఏడు, ఎనిమిది, తొమ్మిది, పది, ఇలా సంబంధాలు పెరిగిపోతూ ఉంటాయి. సంబంధాలు పెరిగిపోతూ ఉంటే ఎక్కడో ఏదో మిస్ అయిపోతుంది మార్క్. ఎవడో పరీక్షకు వెళ్తాడు ఫెయిల్ అవుతాడు, పది మంది పరీక్షకు వెళ్తే ఏమవుతుంది, ఒకళ్ళో ఇద్దరు ఫెయిల్ అవుతారు. వీడు దుఃఖిస్తూ కూర్చుంటాడు, ఎనమండుగురు బాగానే ఉంటారు. సో సంసారంలో సుఖం ఎక్కడి నుంచి వస్తుంది, సంసారంలో సుఖం ఉండదు. ఎప్పుడో ఏదో ఒకటి మిస్ అయిపోతూ ఉంటుంది, ఎప్పుడో ఏదో ఒకటి లోపం ఉంటూనే ఉంటుంది. సంసారంలో సుఖం ఉండదు. శాంత సర్వ సంబంధ, మీరు ధ్యానంలో కూర్చుంటే ఏ సంబంధమో ఉండదు, చక్కగా శాంతంగా ఉంటారు. సో దాని యందు మీరు నిలిచి ఉంటారు, ఎప్పుడు సుషుప్తి యందు ధ్యానమునందు. హే సమ్రాట్, ఓ చక్రవర్తి, ఇదయ్యా ఆత్మస్వరూపం అంటే ఇలా ఉంటుంది అని ఆయన చెప్తున్నాడు. ఒక ఆయన చెప్తున్నారు, నేను విన్నాను, చెప్పాను కదా తిప్పుతూ ఉంటాను, 91 నుంచి 102 దాకా తిప్పా. తిప్పితే ఒక ఆయన వచ్చారు, వచ్చి ఆయన ఏం చెప్పారంటే, బ్రహ్మదేవ ఉవాచ, బ్రహ్మదేవుడు చెప్పాడు. ఇది వినొస్తున్నారు ఇప్పుడే, బ్రహ్మదేవుడు చెప్తుంటే వీళ్ళు వచ్చినట్టుగా చెప్తున్నారు ఆయన. బ్రహ్మదేవుడు ఏమని చెప్పాడంటే, ఒక శక్తిని ఆయన విసిరేశాడు, విసిరేస్తే అది వెస్ట్ గోదావరిలో ఒక గ్రామంలో పడింది, వచ్చి ఇంకెక్కడా పడలేదు. వెస్ట్ గోదావరి డిస్టిక్లో ఒక గ్రామం ఉంది, ముక్కాములో ఏదో గ్రామం ఉంది, అక్కడ పడింది వచ్చి. అప్పుడు బ్రహ్మదేవ ఉవాచ, ఏమని, అహం పాతితవాన్ శక్తిం, అంటే ఏదో నేను కల్పించి చెప్తున్నా ఆశువుగా, నేను ఒక శక్తిని పడవేసినాను ముక్కామలే నగరే, ముక్కామల గ్రామంలో పడేసినాను, ఇంకిక్కడ తప్ప ముక్కాముల తప్ప ఇంకెక్కడా కూడా ఆ శక్తి లేదు. ఎవరు చెప్తున్నారు ఈ మాట, బ్రహ్మదేవు వాచ, ముక్కాముల్లో తప్ప ఇంకెక్కడా లేదు. బ్రహ్మదేవుడు చెప్పాడండి, మరొకళ్ళు వీళ్ళు వాళ్ళు చెప్పిన మాట కాదు, బ్రహ్మదేవుడు చెప్పాడు.
ఆ ముక్కామలలోనే ఉంది ఆ శక్తి. కాబట్టి స్నానం అంటూ చేస్తే అక్కడే చేయాలి. గోదావరిలో స్నానం ముక్కాముల ముక్కాముల దగ్గర గోదావరి ఉండి ఉంటుంది బహుశా. ఆ సిద్ధాంతం దగ్గర ఎక్కడో ఉంటుంది. బ్రహ్మదేవ వాచ. సో ఎనీవే, సో ఇట్స్ నాట్ లైక్ దాట్. మీ స్వరూపమే మీరు తెలుసుకోదగినదే. హే సమ్ర, అలా అలా చెప్పాడా ఈయన? జనక మహర్షి ఏమన్నా జనక మహారాజుకి అలా చెప్పాడా? యాజ్ఞవల్క్య మహర్షి అలా ఏం చెప్పలేదు. తాను బోధించినాడు తన నీ స్వరూపాన్ని నువ్వు తెలుసుకో అని బోధించినాడు. హే సమ్రాట్, ఓ మహారాజా, ఇతిహ ఏవం జనకం అనుశశాస అనుశిష్టవాన్ యాజ్ఞవల్క్యః ఇది శృతివచనం. అది అంటే ఇతి వరకు యాజ్ఞవల్క్యుడి వచనం, బ్రహ్మలోక సమ్రాట్, ఓ రాజా అదే బ్రహ్మలోకము అని ఎవడు చెప్పినది? యాజ్ఞవల్క్యుడు చెప్పాడు అని యాజ్ఞవల్క్యుడు చక్రవర్తికి చెప్పినాడు అని ఎవడు చెప్పారు? శృతి చెప్పిందండి. అది కూడా యాజ్ఞవల్క్యుడే చెప్పాడు. అది యాజ్ఞవల్క్యుడు చెప్పలేదు, జనకుడు చెప్పలేదు, అది ఎవరు చెప్పారు? శృతి చెప్పింది. అది ఇది శృతి వచనం. మీరు అది కూడా యాజ్ఞవల్క్యుడు వచనం అనుకుని పోతారేమో బుద్ధిమంతులు అని వర్షకారులు. ఇది శృతి వచనం అని చెప్పారు. ఇంకా మళ్ళీ అవతారిక కథం వా అనుశశాస. ఏమని ఆయన ఉపదేశించాడండి, ఈ విధంగా ఉపదేశించారు, ఏమిటో ఉపదేశం చెప్పండి అని. అంటే ఏ విధంగా ఉపదేశించారంటే చెప్తున్నారు ఆయన, ఏషాస్య పరమా గతి. అది ప్రతి వాళ్ళు కూడా ఒక పరమగతిని సంపాదించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. పరమగతి, గతి అంటే పొందబడే లక్ష్యము అని అర్థం. పొందబడే లక్ష్యము దాన్ని గతి అని అంటారు. ఇప్పుడు వీసాకి వెళ్ళి క్యూలో నిలబడ్డారనుకోండి మీరు, అప్పుడు మీకు గతి ఏమిటవుతుంది అంటే, మీరంటే మీకు పెద్దలు, మీకు వీసా వచ్చిన రకమైనా పెద్ద పట్టించుకోరు. ఇప్పుడు విద్యార్థులు ఉంటారు, వాళ్ళు వీసాకి వెళ్ళి క్యూలో నిలబడతారు, వాడికి గతి ఏమిటి? వీసా రావడం అమెరికా పరమాగతి. ఆ వీసా పుచ్చుకుని వెళ్ళిపోవడం పరమాగతి. ఒకప్పుడు మీరు రేషన్ కార్డు క్యూలో నిలబడ్డారనుకోండి, అప్పుడు పరమాగతి రేషన్ కార్డు. అలా ఉంటుంది మనస్సు, అలా పనిచేస్తుంది. ఇప్పుడు యజ్ఞం చేసేవాడికి పరమాగతి స్వర్గం. ఇప్పుడు మేము విష్ణు భక్తులము అని ద్వైతపూర్వకమైన భక్తిని చేస్తూ ఉంటారు, వాళ్ళకి పరమాగతి ఏమిటో తెలిసిన వైకుంఠలోకం. వైకుంఠలోకం వర్ణన ఉంటుంది చాలా. అపరాజిత పూహ అనేక నగరాలు ఉన్నాయి, వాటి మీద దండయాత్రలు చేసి ఓడించేసి అలా అయింది. కానీ వైకుంఠానికి మాత్రం ఎవళ్ళు దండయాత్ర చేసి ఓడిస్తారనేటువంటి భయం మీకు లేదు. కాదండి, రాక్షసులు వీళ్ళందరూ ఉన్నారంటే వీళ్ళందరూ ఇంద్రలోకాన్ని ఓడిస్తారు. మీరు చదివారుగా కథలు. హిరణ్యకశిపుడు ఏం చేస్తాడు, ఇంద్రలోకం మీదకి వెళ్ళిపోయి ఇంద్రుడిని ఓడిద్దామని వెళ్ళాడు. వెళితే ఇంద్రుడు పారిపోయాడు. వాళ్ళు లేడు అక్కడ, వాళ్ళు వాడు తట్టా పుట్టా పట్టుకుని ఈ కాళ్ళకి పలాయనం చిత్తగించినాడు. పాపం నిరుత్సాహపడిపోయి సరే కానిలేని వెళ్ళి సింహాసనం మీద కూర్చుని అంతరిక్షం తన అంతఃపురం అంతా తన స్వంతం చేసుకున్నాడు హిరణ్యకశిపుడు. ఇలాగేవో ఉంటాయి. అంటే ఈ నగరాలకి వరుణ నగరం మీదకి వెళ్ళాడు ఎవడు? హిరణ్యాక్షుడు. వెళ్ళి, హే వరుణ, నీవు చాలా దిట్టవి, పెద్ద గొప్ప యుద్ధ విశారదుడు అని విన్నానయ్యా, నాకు యుద్ధం చేద్దాం సరదాగారా, నా భుజములకు తేటగా ఉన్నది అన్నాడు. అంటే నీతో యుద్ధం చేసి ఓపిక నాకు లేదురా నాయన, నేను నిలబడలేను నీ ముందు, నీతో యుద్ధం చేయగలిగిన వాడు విష్ణు ఒకడే ఉన్నాడు, వెళ్ళి ఆయనతో యుద్ధం చేయి అని సలహా చెప్పాడు. అంత తప్పి వీడు అవతలకు పోతాడని. కాబట్టి ఈ రకంగా అన్ని లోకములు పరాజితములే, పరాజితము కాని లోకము ఒక్కటే కలదు. అపరాజిత పూహు, పూహ అంటే పురము అని ఆ రకంగా వైకుంఠాన్ని. సోమసవన, అక్కడ ఒక పెద్ద మర్రి చెట్టు ఉంటుంది, దానికి సోమసవన అని పేరు. ఇంత పళ్ళు పడుతూ ఉంటాయి, ఆ పళ్ళు చాలా తీయగా ఉంటాయి. ఆ రసాన్ని తాగితే మళ్ళీ వారం రోజులదాకా భోజనం అక్కర్లేదు. నిజంగా ఇదంతా విని పరమాగతి అది కావాలి నాకు. ఇవన్నీ కూడా ఇలా చెప్తారు. లౌకికులకి పరమాగతి ఏదో ఉంటుంది ఈ లోకంలోనే,
వైదికులకు మతపరాయణులకు ఏదో స్వర్గాది లోకాలు పరమాగతిగా ఉంటాయి. ఇవి కాదో ఈ పరమాగతి. ఏషాస్య పరమాగతి, నీ యొక్క ఆత్మస్వరూపమే నీకు పరమగతి. ఏషాస్య పరమా సంపద, గొప్ప సంపద ఏది? ఈ ఆత్మస్వరూపనిష్టయే గొప్ప సంపద, దీన్ని మించిన సంపద ఇంకొకటి లేదు. ఏషోస్య పరమో లోక, ఏమంటే స్వర్గలోకం, పితృలోకం, బ్రహ్మలోకం, జనలోకం, మహర్లోకం, తపోలోకం, ఇవి కాక అతలలోకం, వితలలోకం, సుతలలోకం, పాతాళలోకం, రసాతలలోకం, రసలోకం, వరుణలోకం, అగ్నిలోకం, గోలోకం, ఇంద్రలోకం, సాకేతలోకము, ఉమాలోకము, శివలోకము, విష్ణులోకము, ఎన్ని లోకాలు ఉన్నాయో చూసారా? వీటిలో ఏది గొప్పది? అవేమి ఏషోస్ ఏషోస్య పరమో లోక, ఈ ఆత్మస్వరూపమే వీడికి గొప్ప లోకము. ఏషోస్య పరమ ఆనంద, ఇదే వీడికి సర్వోత్కృష్టమైన ఆనందము. ఏతస్యైవానందస్య అన్యాని భూతాని మాత్రముపజీవంతి. ఏమంటే అక్కడ ఎవరో చక్కగా మంచి మంచి రుచ్యములైన పదార్థములను భుజించి డ్యాన్స్ ఓది చేస్తున్నారండి, వాళ్ళకి ఆనందంగా ఉన్నారంటే, చూడయా నీ హృదయంలో ఈ ఆనందం ఏదైతే కలదో, దీని యొక్క ఈ ఆనందం ఒక సముద్రం అయితే వాళ్ళు పొందే ఆనందము ఒక తుంపర. మాత్ర మాత్ర అంటే పిసరంత, ఆవగిందంత ఆనందం. మీ ఆనందం కొండంత అయితే ఈ సకల ప్రాణులు పొందే ఆనందం, సకల ప్రాణులు పశుపక్ష్యాదులు కూడా ఆనందాన్ని ఏమో అనుభవిస్తూ ఉంటాయి, ఈ ఆనందము ఆవగింజంత మాత్రం, ఆ ఆనందాన్నే వాళ్ళను ఆ సకల ప్రాణులు అనుభవిస్తున్నాయి. ఇది అసలైన ఆనందము, కొండంత ఆనందము. భాష్యం, ఏషా అస్య విజ్ఞానమయస్య పరమాగతి. ఏమంటే ద్వైతుల పూర్వపక్షం, వీడు పొందే సర్వోత్కృష్టమైన గతి అన్నారు కదా, ఈ వీడెవరు? వీడెవరో చెప్పారండి, దీన్ని ఉభయతోపాశారజ్జుహు అంటారు. ఉభయతోపాశ అంటే ఇటులాగినా బిగుసుకుంటుంది, అటులాగినా బిగుసుకుంటుంది. పూర్వపక్షం, వీడు ఫలానా అని మీరు చెప్పారనుకోండి, ఇంకా అద్వైతమే ఉంది, ద్వైతమే అయింది, మేము చెప్తున్న ద్వైతమే అయింది. వీడనేవాడు లేడన్నారనుకోండి, వీడు లేడన్నారనుకోండి, అప్పుడు పరమాగతి ఇంకెవడికి అని మళ్ళీ అదొక అబ్జెక్షను ఇలా వస్తుంది. అంచేతనే జీవుడని ఫలానా వ్యక్తి అని అలాగ చెప్పరు. అలా ఊరికే జీవ అనేది, జీవుడు ఇక్కడికి వెళ్ళాడు అక్కడికి వెళ్ళి, ఇదేం పురాణం కాదు, ఇది వేదాంతం కదా, తత్వశాస్త్రం. వీడెవరో తెలుసిన విజ్ఞానమయ, చెప్పాను నేను ఈ మాటలు, ఇలాంటివన్నీ చెప్తూ ఉంటాను నేను. అంటే మీకు ఆ తత్వం బాగా బుద్ధికి రావడం కోసమని విజ్ఞానమయ అంటే ఆ అంతఃకరణం ఏదైతే కలదో ఆ దాంతో మమేకమై అదియే నేను అని ఆ విజ్ఞానమే ప్రధానముగా కలవాడు. తెలుసుకుంట అనే ప్రాసెస్ ఏదైతే ఉందో, తెలియవాడను నేను, తెలియబడేది జగత్తు అనే ఆ తెలుసుకుంట అనే ప్రాసెస్ ఏదైతే కలదో విజ్ఞానము, అదియే ప్రధానముగా కలిగిన వాడు. ఆ కారణంగా ఎప్పుడైతే వీడు విజ్ఞానంతో ఐడెంటిఫై అయినాడో పరమాత్మ నుంచి విడిపోయి ఉన్నాడు. ఇప్పుడు వీడు ఈ ఫాల్స్ ఐడెంటిఫికేషన్ని పక్కన పెట్టి ఆ పరమాత్మలో మళ్ళీ విలీనమవుతాడు. అది విజ్ఞానమయస్య పరమాగతి. కాబట్టి ద్వైతానికి అడ్డేమీ, అది అద్వైతానికి అడ్డేం లేదు, వీడు స్వతహాగా పరమాత్మ యొక్క అంశయే. మంచిది, ఇదంతా నేను కవర్ చేసిందే. యాస్తు అన్యాహ, ఇంకా చాలా గతులు ఉన్నాయి, ఇదే గతి కాదు, ఇంకా చాలా గతులు ఉన్నాయి. ఇంద్రలోకానికి వెళ్ళొచ్చు, బ్రహ్మలోకానికి వెళ్ళొచ్చు, మనుష్యుడిగా పుట్టడం కూడా ఒక గతియే, పశువుగా పుట్టడం, ఇవన్నీ గతులే. ఆయన చెప్తున్నారు ఆ గతులు. ఈ గతులు ఎలా ఉంటాయి? మిగతా గతులు, దేహగ్రహణ లక్షణా, దేహమును స్వీకరించుట అనే రూపంలో ఉంటాయి. ఈ మిగిలిన గతులన్నీ కూడా దేహస్వీకారము అనే రూపంలో ఉంటాయి. ఇవి ఎక్కడున్నాయో తెలుసిన, బ్రహ్మాది స్తంభ పర్యంతా,
ఇక్కడ బ్రహ్మశబ్దానికి బ్రహ్మదేవుడు అని అర్థం. బ్రహ్మదేవుడితో మొదలుపెట్టి గడ్డిపోచ వరకు అంటే బ్రహ్మదేవుడు, ఆ బ్రహ్మలోకంలో ఉండేటువంటి సిద్ధులు ఋషులు మొదలైన వాళ్ళు, తర్వాత జనలోకంలో ఉంటారు, తపోలోకంలో ఉంటారు, మహర్లోకంలో ఉంటారు, స్వర్గలోకంలో ఉంటారు, పితృలోకంలో ఉంటారు, గంధర్వలోకం, యక్షలోకం, ఈ లోకాలన్నింటిలో ఉన్నవాళ్ళు, ఆ తర్వాత మనుష్యలోకం, పశువులు, పక్షులు, చేపలు, నీటి జంతువులు, క్రిములు, కీటకములు, చెట్టు చేమలు, ఆఖరి అక్కడికి జీవగతులు, అవన్నీ ఇవన్నీ గతులే. అది స్తంభం అంటే ఒక క్రిమి, ఒక కీటకము, దాన్ని స్తంభము అంటారు. లేదా ఒక గడ్డిపోచను కూడా స్తంభము అని అంటారు. అక్కడ ఒత్తు పలకూడదు, స్తంభము అనకూడదు. ఈ గతులు, ఈ గతులను పొందుతూ ఉంటారు. ఈ గతులన్నీ ఎక్కడి నుంచి వచ్చేయండి? అవిద్యాకల్పితాహ తాహగతయః. ఈ గతులన్నీ అజ్ఞానము చేత కల్పించబడినవి, అవిద్య చేత కల్పించబడిన గతులు ఇవి. ఏమండి అపరమాహ? ఇవి ఉత్కృష్టమైన గతులేమీ కావు. అంటే దాంట్లో అపరమాహలో బ్రహ్మలోకాన్ని కూడా పడేశారు, మీరు గమనించారో లేదో, బ్రహ్మలోకాన్ని కూడా వేసేశారు. ఇంద్రాయస్వాహ తక్షకాయస్వాహ అన్నారు. అంటే తక్షకుణ్ణి ఇంద్రుడు పట్టుకున్నాడు అన్నారు. సహేంద్రాయ తక్షకాయ స్వాహ, ఇంద్రుడితో సహా తక్షకుణ్ణి హోమం చేసి పారేశారు. అలాగే బ్రహ్మలోకాన్ని కూడా దేంట్లో పారేశారు, తీసుకెళ్ళి అవిద్యా పరికల్పితమైన గతుల్లో పడేశారు. అవిద్యా పరికల్పితాహ గతయ అపరమాహ, అవి కూడా పరమములు కావు, సర్వోత్కృష్టమైనవేమీ కావు. ఎందువల్ల? అవిద్యా విషయత్వాత్, అవన్నీ అవిద్యలో విషయములు, అవిద్యలో భాగమే, అవిద్య వల్ల వచ్చేటువంటి గతులు కాబట్టి అవన్నీ కూడా తక్కువే, నికృష్టములే. కేవలము ఆత్మస్వరూప నిష్టయే సర్వోత్తమైన గతి, జీవన్ముక్తి. ఇయంతు దేవత్వాదిగతీనాం కర్మ విద్యా సాధ్యానాం పరమా ఉత్తమా యస్ సమస్తాత్మభావః. ఇది రేపు చెప్పుకుందాం. ఓం పూర్ణమదః పూర్ణమి.